This video is brought to you by Bharati Cement. టీవీ గారి మీద పుస్తకం రాయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? ఒక కరణంలా, ఒక నియోగిలా, ఒక వియోగిలా, ఒక యోగిలా ఆయన రకరకాల ఎత్తుగడలు వేస్తూ ప్రభుత్వాన్ని కాపాడుకున్నాడు. కేవలం అంటే ఆయన అధికారం కోసం. అంటే ఈ బాబ్రీ మసీదు కూల్చివేత ఇదిలో కూడా పివి నరసరావు గారికి అన్ని తెలిసే ఆయన మౌనాన్ని పాటించారని కూడా ఆయన మీద అపప్రద కూడా వచ్చింది. బాబ్రీ మసీద్ కూలిపోయినప్పటికీ భారతదేశానికి ఒక చెడ్డ పేరు వచ్చింది. ఒక చాయ, ఒక కట్టడాలని వాటిని కూడా సహించలేరు మీరు, వీళ్ళు మూర్ఖులు అన్ని కూలగొడతారు. క్వింట్ ఎసెన్షియల్ రెబెల్ అని చెప్పి రాశారు కదా మోడీ, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇచ్చినట్టుంది కదా. నిజానికి నేను దాంట్లో భారతీయ జనతా పార్టీని చాలా తీవ్రంగా విమర్శించాను. యాక్చువల్గా అయోధ్యలో ఆ రకంగా జరిగిన పరిణామాలు ఈ పుస్తకం సంబంధించి నరేంద్ర మోదీ మీద ఏమైనా వ్యాఖ్య చేశారు? ఆయన కాంగ్రెస్ పార్టీ చాలా అన్యాయం చేసింది, మీరు ఆయన శవాన్ని కూడా ఇక్కడ లోపల రాకుండా చేశారనే విషయం చాలా అద్భుతంగా చిత్రీకరించారు. తర్వాత వాజ్పేయికి పీవీకి మంచి అనుబంధం ఉండేదంటారు, అది అంతవరకు నిజం సార్? అంటే ప్రధానమంత్రి కావటం కోసం పడిన తొందరపాటు చర్యలే అద్వానీని ఆ పదవికి దూరం చేశాయని మనం తొందరపడకుండా ఉంటే అయి ఉండేవాడు. నరేంద్ర మోదీని ఎవరు శిష్యుడు అన్నారు వారిద్దరు వాజ్పేయి అద్వానీ? అద్వానీ భుజాల మీద పైకి ఎక్కి నరేంద్ర మోదీ ఎదిగాడు. ఐ మీన్ స్కాముల గురించి కూడా మీ చాప్టర్లో రాశారు కదా, వాటి నుంచి ఆయన కడిగిన ముచ్చల్లాగా బయటపడినట్టుగా భావించాలి. హర్షల్ మేత స్కామ్ ఏముంటుంది, బ్యాంకు రిసిప్ట్లను అతను పెట్టుకొని డబ్బులు తీసుకొని. నమస్కారం. నమస్కారం. మనతో పాటు కృష్ణారావు గారు ఉన్నారు. కృష్ణారావు గారు జగమెదిగిన జర్నలిస్టు, ముఖ్యంగా ఢిల్లీ రాజధానిలో దాదాపు 3 దశాబ్దాల పై నుంచి ఉన్నారు. వారు కేవలం జర్నలిస్టే కాదు, కవి, రచయిత మరియు సాహిత్యవేత్త, విమర్శకులు కూడా. కృష్ణారావు గారు పివి నరసింహరావు గారి శత జయంతి సందర్భంగా 2021లో పివి గారిపై ఒక అద్భుతమైన పుస్తకాన్ని తీసుకొచ్చారు. రీసెంట్గా ఇంగ్లీష్లో మరొక పుస్తకాన్ని చాలా సమగ్రంగా తీసుకొచ్చారు. ఇది ఆవిష్కరణ జరిగి ఈరోజు మొత్తం భారతదేశంలోని పాఠకులందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇలా తెలుగులో గతంలో రావటం, ఇప్పుడు ఇంగ్లీష్లో పివి గారి పుస్తకం రావటం, వీటన్నిటిపైన పివి గారితో పాటు ఆయన వ్యక్తిగత అనుబంధం కూడా ఉంది. దాదాపు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయిన సందర్భము, కృష్ణారావు గారు ఢిల్లీ వెళ్ళిన సమయము ఆల్మోస్ట్ ఒకే దశలో జరిగింది. పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నంతకాలము, తర్వాత వారు రిటైర్ అయిన తర్వాత ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా కృష్ణారావు గారితో పివి గారికి మంచి అనుబంధం ఉంది, అనేకసార్లు కలిసిన సందర్భాలు ఉన్నాయి. పివి గారి యొక్క ప్రస్థానాన్ని, ప్రధానమంత్రిగా ఆయన ప్రస్థానాన్ని దగ్గర నుంచి చూసిన, ఢిల్లీ నుంచి దగ్గర నుంచి చేసిన అతి తక్కువ మంది జర్నలిస్టులో కృష్ణారావు గారు ఒకరు. ఆ కృష్ణారావు గారు మన తెలుగువారు కావటం మనకు ఆనందదాయకమైన అంశం. కృష్ణారావు గారిని అడిగి పివి నరసింహరావు గారితో వారికి ఉన్న అనుబంధము, పివి నరసింహరావు గారిని తను చూసిన విధానము, ఈ పుస్తకాలు ఎందుకు రాయాల్సి వచ్చిందో ఆ విషయము, అలాగే పుస్తకాలు ఏముందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. అదే పివి గారి మీద పుస్తకం రాయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? నెహ్రూ కాలంలో జరిగిన సోషలిస్ట్ విప్లవము, రాజకీయ పరిణామాలు అంతా ఒక ఎత్తు అయితే, పివి హయాంలో జరిగిన ఆర్థిక సామాజిక మార్పులు మరో ఎత్తు. దేశాన్ని ఒక కుదుపు కుదిపి, ఒక మలుపు మలిపి, ఇవాళ ఒక ఆధునిక భారతదేశంగా మార్చడానికి ఆయన ఒక పునాది 1991లో ఆర్థిక సంస్కరణ రూపంలో వేశాడు. ఇవాళ మనం మొబైల్స్ వాడుతున్నా, ఐటీ రెవల్యూషన్ వచ్చినా, డ్రోన్స్ వచ్చినా, డిఫెన్స్లో కూడా కొత్త కొత్త టెక్నాలజీ వచ్చిన, అణు విప్లవం వచ్చినప్పటికీ, ఎన్ని రకాల మార్పులు మనం ఇవాళ చూస్తున్నామో, పేటీఎం రెవల్యూషన్ చూస్తున్నాం, యూపీఐ రెవల్యూషన్ చూస్తున్నాం, ఈ టెక్నాలజికల్ మార్పులు కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్ మార్పులు, ఒకప్పుడు కేవలం ప్రభుత్వ రంగ సంస్థనే నిర్మిస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రైవేట్ రంగంలో కూడా వలిపి, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాన్ని నెలకొల్పి, ఒక ఆధునిక భారతదేశంగా ప్రపంచ దేశాల్లో ఒక అగ్రరాజ్యంగా మారేందుకు బలమైన పునాది వేసినవాడు నరసింహరావు గారు. ఈ విషయం అందరికీ తెలుసు. ఆయన ఉన్న కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామందికి తెలుసు. అయినప్పటికీ కూడా చరిత్ర ఆయన పట్ల చాలా దయనీయంగా వ్యవహరించింది.
చరిత్రలో ఆయనను సరిగ్గా రికార్డు చేయలేదు. పివి నరసింహారావు గారి ఛాయా చిత్రపటాన్ని మనం కాంగ్రెస్ ఆఫీసులో కూడా చూడలేము. పివి నరసింహారావు గురించి రాస్తున్న చరిత్రకారుడు పివి నరసింహారావు గురించి ఏ చరిత్రకారుడు సరిగ్గా దాన్ని రికార్డు చేయలేదు. మేకర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని రామచంద్ర గుహ ఒక పుస్తకం రాశాడు. మోడర్న్ ఇండియాను ప్రవేశపెట్టింది, దాన్ని రూపొందించింది నరసింహారావు అని అందరికీ తెలిసినప్పటికీ కూడా ఆయన రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ వాళ్ల భజన చేస్తూ పోయాడు తప్పితే నరసింహారావు గారి పాత్రను నిర్వచించలేదు. అట్లాగే ఇండియా టుడే అనేకసార్లు 100 పవర్ఫుల్ పీపుల్ అని రాస్తే కూడా నరసింహారావు గురించి చాలా తక్కువగా ప్రస్తావించింది. నరసింహారావు ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని నడపడానికి అష్ట కష్టాలు పడుతూ కూడా దేశంలో గొప్ప మార్పులు తీసుకొచ్చాడు. అదే ఆయన మెజారిటీ ఉంటే ఎన్ని మార్పులు తీసుకొచ్చేవాడు. సో ఆయన కాలంలో జరిగిన ఆర్థిక సామాజిక మార్పులను నేను దగ్గర నుండి చూశాను. నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన సమయంలోనే నేను ఢిల్లీలో విలేకరిగా అడుగుపెట్టాను. బాబ్రీ మసీద్ విధ్వంస కాలం నుంచి హర్షద్ మేహతా కుంభకోణాలు, రకరకాల కుంభకోణాలు, ఆయన మీద వచ్చిన ఆరోపణలు, ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అనేక రకాలుగా అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడాలు, వీటన్నిటినీ ఆయన చాలా చకచకంగా ఎదుర్కొని అప్పటికే ఆయన 75 ఏళ్ళు దాటిన వృద్ధుడు, ఒక కరణంలా, ఒక నియోగిలా, ఒక వియోగిలా, ఒక యోగిలా ఆయన రకరకాల ఎత్తుగడలు వేస్తూ ప్రభుత్వాన్ని కాపాడుకున్నాడు. కేవలం అంటే ఆయన అధికారం కోసం ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని ఎప్పుడు అనుకోలేదు. ఈ దేశానికి ఒక ప్రయోజనం చేయాలి, ప్రస్తుతం ఏది మంచిదో మనం అది చేయాలి. అన్ని రకాల పవనాలు వచ్చినప్పటికీ ఏ పవనాలకు కొట్టుకుపోకుండా చర్య తీసుకోవాలి. యజ్ఞపి శుద్ధం లోక విరుద్ధం నాచరణీయం నాకరణీయం అంటే లోకానికి విరుద్ధమైనది ఏది చేయొద్దు, ఏది మంచిదో మనం దాన్ని చేయాలి అని చేస్తూ ఒక నిస్వార్థంగా ఒక యోగిలా ఆయన చర్యలు తీసుకుంటూ వెళ్ళాడు. దాన్ని రికార్డు చేయాలి. ఇంకెవరు రికార్డు చేసి నాకంటే గొప్ప గొప్ప చరిత్రకారులు ఉండొచ్చు, పెద్ద పెద్ద పేర్లు గల వాళ్ళు ఉండొచ్చు, నేను ఒక సాధారణ రిపోర్టర్ను మాత్రమే. ఆయన గురించి రాయగలిగిన శక్తి లేదు. ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడల్లా ఆయన చెప్తున్న విషయాలు వింటుంటే అంత ప్రగాఢమైన పరిజ్ఞానం నాకు లేదు. అయినప్పటికీ కూడా ఎవరు రికార్డు చేయకపోతే ఒక ఆ కాలంలో ఉన్న ఒక రిపోర్టర్గా నేను రికార్డు చేయాలని ప్రయత్నించి చాలా అధ్యయనం చేసి విప్లవ తపస్వి అనే పుస్తకం రాశాను. అది రాసిన తర్వాత దానికి వచ్చిన ప్రతిస్పందన చూసిన తర్వాత ఒక 3 ఎడిషన్లు వచ్చి దాన్ని బాగా అమ్ముడు పోయిన తర్వాత ఇది ఇంగ్లీష్లో కూడా రాస్తే బాగుంటుంది, జాతీయ స్థాయిలో కూడా దీన్ని ప్రచారం చేయాలనే ఉద్దేశంతో నేను ఇవాళ ఈ పుస్తకం వెలువరిస్తున్నాను. మా శర్మ గారు, విప్లవ తపస్వి అనే పేరు చాలా విచిత్రంగా ఉంది, ఆ పేరు ఎలా పెట్టారు పుస్తకానికి? విప్లవ తపస్వి అని నేను నరసింహారావు గారిని ప్రశంసించలేదు. నిజానికి విప్లవ తపస్వి అన్న పదమే ఒక విరోధాభాష, ఒక వైరుధ్యమైన భాష. విప్లవం ఉన్న తపస్వి ఉన్నవాడు విప్లవం ఎలా చేస్తాడు? ఎక్కడో ముక్కు మూసుకొని అవి చేస్తాడు. కానీ తపస్విలో విప్లవం వచ్చింది అంటే అతను లోకం గురించి, ఒక క్షేమం గురించి ఆలోచిస్తూ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నవాడే విప్లవ తపస్వి అన్న ఉద్దేశం. అది నా ఉద్దేశం కాదు, నరసింహారావు గారి ఉద్దేశం. నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అప్పుడంతా భూస్వాములు రాజ్యం వెళ్ళేవాళ్ళు, భూస్వాములు నిర్ణయాలను ప్రభావితం చేసేవాళ్ళు. ఇప్పుడు పెట్టుబడిదారులు రాజకీయాలను ప్రభావితం చేస్తున్నట్టే అప్పుడు భూస్వాములు రాజకీయాలను ప్రభావితం చేస్తుండేవాడు. భూస్వాములకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వాన్ని కూలగొట్టేవాడు వాడు. సో ఆ కాలంలో భూ సంస్కరణను ప్రవేశపెట్టాడు. యుగయుగాల అన్యాయాలను నగుమోమున దిగమింగగా సాంఛారణ క్షితిజ ముఖుడై వెలిగినాడు వాడొక విప్లవ తపస్వి అని తన గురించి తాను రాసుకున్నాడు. ఎప్పుడు రాశాడు? స్వాతంత్రం వచ్చి 50 ఏళ్ళైన పూర్తి సందర్భంగా, 25 ఏళ్ళైన పూర్తి సందర్భంగా 1972 ఆయన అసెంబ్లీలో అర్ధరాత్రి ఒక కవిత చదువుతూ వచ్చాడు. ఒకవైపు ధర్మకర్తలే ధనకర్తలుగా మారిపోయారని రాశాడు ఆయన ఇదే కవితల్లో. అంటే ఎవరైతే ధర్మకర్తలుగా మనం, నాయకులుగా మనం ఎన్నుకుంటామో వాళ్ళు ధనకర్తలుగా మారిపోయి దోచుకుంటున్నారు అని రాశాడు. ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ ఎక్స్ప్లాయిటేషన్ గురించి రాయాలన్న ఆలోచన ఎట్లొచ్చింది? ఒక తనకు తాను ఒక రెబెల్ అని ఉంటే తప్పితే చేయలేడు. ఎందుకంటే అతను ఒక వాతావరణంలో పెరిగాడు. ఆయన నిజాం కాలంలో ఆయనను వందే మాతరం ఉద్యమంలో పాల్గొన్నప్పుడు, వందే మాతరం పాడినప్పుడు స్కూల్ నుంచి బహిష్కరించారు అతన్ని. అప్పుడు చాలామంది నాగ్పూర్కి వెళ్ళి చదువుకున్నారు. సో అక్కడ ఒక రిబెల్ అది, వందే మాతరం పాడకూడదు అని బహిష్కరిస్తే వందే మాతరం పాడి కాలేజీలో సీటు పొడగొట్టు స్కూల్లో సీటు పొడగొట్టుకొని మళ్ళీ అక్కడ నాగ్పూర్కి వెళ్ళి చదివాడు అతను. నాగ్పూర్లో కూడా రకరకాల ఉద్యమాల ప్రభావంలో పడ్డాడు ఆయన. ఇక్కడికి వచ్చి మళ్ళీ కాంగ్రెస్లో పాల్గొని రామానంద తీర్థతో పోరాడి అది చేశాడు. అక్కడ ఉండి
పాముల ప్రతి సదాశివరావుతోని కాళోజి నారాయణరావుతో కలిసి ఒక రకమైన సమాజం మార్పు కోసం ప్రయత్నించాడు. అంటే సమాజం ఏ రకంగానైనా మార్పాలి, మార్పు చేయాలి, దాన్ని ఏ రకంగానైనా ప్రభావితం చేయాలి. ఆయన రాసిన కథలు, ఆయన కథలు రాసిన కథల్లో అన్నీ రెవల్యూషనరీ థాట్స్ ఉంటాయి. గొల్లమ్మ మంగమ్మ అనే కథలో కూడా అర్ధరాత్రి పూట వాళ్ళు విప్లవకారులు దాచుకుంటే వాళ్ళకి ఆపుతుంది. నేను నలుగురు భూస్వాములను చంపొచ్చాను అని ఒకతను చెప్తాడు, ఒక రెబెల్. నలుగురినైనా ఇంకొంతమందిని లేపలేకపోయావా అని ఒక ముసలమ్మ అంటుంది. సో అట్లాంటి సాహసోపేతమైన కథలు రాసిన వాడు నరసింహారావు. అందుకే ఎప్పుడు ఆయన కాళోజీ నారాయణరావుతో ఫ్రెండ్షిప్ చేసేవాడు. ఆయన పోతన గురించి మాట్లాడు, అల్ల కర్ణాటక రాట కీచకుల కమ్మతి శుద్ధిగా నమ్ము భారతి అనే పద్యాన్ని కోట్ చేసేవాడు, కాళోజీ పద్యాలను కోట్ చేసేవాడు. సో అట్లాంటి కాళోజీకి పనిగట్టుకొని అతను పద్మభూషణ్ అవార్డు ఇచ్చాడు. అతను మంత్రిగా ఉన్నప్పటి నుంచి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో జ్ఞానపీఠ అవార్డులు వచ్చిన వాళ్ళ సంగతి చూడాలి మనం. మహదేవ్ వర్మన్ ఇచ్చాడు ఆయనకు, అనంతమూర్తికి ఇచ్చాడు, శ్రీనారాయణ రెడ్డికి ఇచ్చాడు. అంటే ఒక క్లాసికల్ లిటరేచర్ మీద ఎంత అభిమానము అభినవేశము ఉన్నప్పటికీ కూడా సమాజం మార్పుకు ఏది అవసరమో దాన్ని మనం చేయాలనే దృక్పథంతో ఆయన రాశాడు. ఆ రిబెలియన్ మనస్తత్వమే నన్ను ఆకర్షించింది. నేను వేరే పేరు ఎందుకు పెట్టాలి పుస్తకానికి? అందుకని దానికి నేను విప్లవ తపస్వి అని పేరు పెట్టాను. అంటే పివి నరసింహారావు గారు గతంలో రాసిన కవితలు, కవితలోని పంక్తుల్ని తీసుకొని ఆయన పంక్తులతో ఆయనకే ఏదో అక్షరార్థన చేసినట్టుగా పుస్తకానికి మీరు దానికి కవర్ పేజీ ఆ పుస్తకానికి ఆ పేరు పెట్టారు, టైటిల్ అది పెట్టారు. ఇప్పుడు పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి కొన్ని సమయంలో కూడా ఈ అగరకులాలు, తర్వాత ఈ ధనికులు, మీరు చెప్పిన భూస్వాములు, వాళ్ళ దీనికే వాళ్ళ కోపానికి కదా ఆయన బలే ముఖ్యమంత్రి పదవులు పోగొట్టుకున్నాడు. ఆయన అంటే కాన్షియస్గా చేశాడు. అది పదవి కాపాడదలుచుకుంటే ఆయన చేసి ఉండేవాడు కాదు, రాజీ పడి ఉండేవాడు. ఎందుకంటే 1996లో ఆయన ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ మీటింగ్ జరిగింది. ఆయన పదవి కోల్పోయిన తర్వాత నేను భూ సంస్కరణలు ప్రవేశపెట్టి ఒక పదవిని కోల్పోయాను, సంస్కరణలు చేపట్టి ఆర్థిక సంస్కరణ చేపట్టి ఇంకో పదవి కోల్పోయారు. ఏం చేసినా సమాజానికి నేను ఒక రకమైన మేలు చేశాననే తృప్తి నాకుంది అని చెప్పాడు. ఆయన సంస్కరణలు చేయడం వల్ల ఆయన పదవి పైన లోకానికి మేలు జరిగింది, సమాజానికి మేలు జరిగింది. తర్వాత ఇంగ్లీష్లో తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? అదే నేను తెలుగులో వచ్చిన ప్రతిస్పందన ఒకటి. జాతీయ స్థాయిలో ఆయనకు ఆయన చేసిన పనులను ఎవరూ రికార్డ్ చేయలేదు. చెప్పాను గొప్ప గొప్ప చరిత్రకారులు, రామచంద్ర గుహ లాంటి చరిత్రకారులు కూడా ఆయనకు న్యాయం చేయలేదు. ఎక్సెప్ట్ గురుచరణ దాసు అని ఒక ఆర్థిక ఆయన ఇండియా అన్బౌండ్ అనే పుస్తకం రాసి పివి నరసింహారావు గురించి మెన్షన్ చేశాడు. కానీ ఆయన ఆ పివి నరసింహారావు వాటి క్రెడిట్ తీసుకోవాలని తను ఎప్పుడు అనుకోలేదు. యాక్చువల్గా ఆయన తనకు పదవి రాకుండా ఉంటే ఒక యోగిల ఇంటికి వెళ్ళిపోయేవాడు. మనకు ఒక కథనం కూడా ఉంది, ఆయన కుర్తాళం మఠాధిపతిగా వడలేలని కూడా అనుకున్నాడు. అంటే ఒక స్వామీజీలాగా బతకాలనుకున్నాడు. అట్లాంటి వాడిని ప్రైమ్ మినిస్టర్ వచ్చి అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు మన దేశానికి ఏం చేయాలి అని ఆలోచించాడు. సో ఒక యోగిలా కూర్చొని అలా నేను వెళ్ళాను. రాత్రిపూట ఎప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రాత్రిపూట కొందరితో వెళ్ళి కలిసేవాడిని, ఎంపీలు గింపీలు వెళ్తుంటే నేను వాళ్ళెంబడి వెళ్ళేవాడిని. వెళ్తే ఏమి ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్ లాగానే ఉండేవాడు కాదు, అలా కూర్చొని మూతక లుంగి కట్టుకొని ఒక సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉండేవాడు. ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు. సో ఒక నిజమైన యోగి, బట్టలు కట్టుకునే యోగి యోగి కాదు, యోగిలా ఆలోచించి సమాజానికి ఏం చేయాలి అని చేసిన వాడే ఒక నిజమైన యోగిలా ఆయన వ్యవహరించాడు. అందుకని ఎవరు దాన్ని గమనించలేదని, ఒక మన తెలుగువాడనే కాదు, తెలుగువాడైనంత మాత్రాన అతను ఎందుకు చేయాలి, మనం విస్మరించాలి. ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి మధ్య తేడా ఇక్కడ కనపడుతుంది. ఎవరన్నా గొప్ప పనులు చేస్తుంటే దక్షిణాది వాడిని అంత సులభంగా ఉత్తరాదిని అంగీకరించారు వాడు. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకు ఊడిగం చేస్తుండాలి. పి నరసింహారావు గారు వాళ్ళకి స్క్రిప్ట్ రాసినట్టు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రెజల్యూషన్స్ రాస్తూ, ఆర్థిక తీర్మానాలు రాస్తూ, వారికి ఏఐసీసీలో పనిచేస్తున్నంతకాలం అతన్ని బానిసగా వాడుకున్నారు. అతనికి నిజమైన అధికారం వచ్చి దాన్ని సరిగ్గా ఉపయోగిస్తుంటే మాత్రం సహించలేకపోయారు. అందరినీ ఏ రకంగానైనా ఇతను కూరగొట్టాలి, ఎందుకు ఇతన్ని కొనసాగించాలి. యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ కూడా ఆయన ఫస్ట్ టైం నెహ్రూ కుటుంబానికి చెందని ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. వాజ్పేయికి చాలా మటుకు ఆయన ప్రోత్సహించాలని ప్రయత్నించాడు. అద్వానీ లాంటి వాళ్ళు ఇప్పుడు ఎట్లాగో కాంగ్రెస్ వీక్ అయింది, రాజీవ్ గాంధీ పోయాడు, సోనియా గాంధీని ఆమె విరక్తిగా ఉంది, పిల్లలు వాళ్ళు చిన్నవాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు కనుక కాంగ్రెస్ కుప్పకూలిపోతే తాము బీజేపీ అధికారంలోకి వస్తాం, ఈ నరసింహారావు ఏం చేయగలడు, మైనార్టీ గవర్నమెంట్ ఒక రెండు మూడు సమస్యలు సృష్టిస్తే చాలు అది కుప్పకూలిపోతుంది,
ఈజీగా తమ అధికారం చేసుకోవచ్చు అని ఒక అధికార దాహంతో అయోధ్య ఎపిసోడ్ను సృష్టించి ఆయన గవర్నమెంట్ను కుప్పగొల్చాలని ప్రయత్నించారు. కానీ నరసింహారావు లాంటి చాణక్యుడితో అలాంటి పిల్లలాటలు ఏమాత్రం సాధ్యం కాదు. ఆ అయోధ్యను బాబ్రీ మసీదును కూల్చేసిన చరిత్ర వాళ్ళకే వచ్చింది. కానీ బాబ్రీ మసీదు కూల్చివేసిన తర్వాత కూడా మళ్ళీ ఆరేళ్లు చెక్కు ఐదేళ్లు చెక్కు చెదరకుండా ప్రభుత్వాన్ని నడిపిన ఘనత పి నరసింహారావుకు దక్కింది. మాట్లాడారు అంటే ఈ బాబ్రీ మసీదు కూల్చివేత ఇదిలో కూడా పివి నరసింహారావు గారికి అన్ని తెలిసే ఆయన మౌనాన్ని పాటించారని కూడా ఆయన మీద అపప్రద కూడా వచ్చింది కదా. నరసింహారావు గారు చాలా ప్రతి విషయంలోనూ ఒక టెక్నికల్గా ఆచి తూచి వ్యవహరిస్తాడు. ఆయన బాబ్రీ మసీదు కూల్చివేతకు వెళ్ళి వెళ్తున్నారు, వాళ్ళతో చర్చలు ప్రారంభించాడు. యాక్చువల్గా స్వాములతోని సాధువులతోని వాళ్ళని పిలిచి చర్చలు ప్రారంభిస్తుంటే స్వాములు వాళ్ళంతా అంగీకరించారు నరసింహారావు గారి మాటల్ని. నేను సాల్వ్ చేస్తాను కదా దీన్ని, దాని చారిత్రక ఆధారాలతో చూసుకొని బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీని మిమ్మల్ని పెట్టి వాటి మధ్య ఒకవేళ బాబ్రీ మసీద్ స్థానంలో నిజంగా ఉన్నట్టయితే వాళ్ళని ఒప్పించి మసీదును వేరే చోటుకు తరలిస్తాం, ఎక్కడ ఎట్లాగో అక్కడ మసీదులో పూజలు జరగట్లేదు మనం ఒప్పిద్దాము అని వాళ్ళను ఆ మఠాధిపతులందరినీ పిలిచి చేస్తుంటే వాళ్ళందరినీ వెనక్కి లాకి వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏకపక్షంగా కరసేవ ప్రకటించారు అద్వానీ బృందం. అద్వానీ నిజానికి నరసింహారావు గారితో రహస్య టాక్స్ చేశాడు, చర్చ చేశాడు రా ఆఫీసులో, అది కూడా నేను రికార్డ్ చేశాను ఇక్కడ. అంతా ఒప్పుకొని ఆయన మాట ఉల్లంఘించాడు. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో కళ్యాణ్ సింగ్ మాట ఇచ్చాడు, బాబ్రీ మసీదు విషయంలో మేము ఏమీ చేయలేము చేయలేమని చెప్పాడు. సుప్రీంకోర్టు కూడా వాళ్ళు రాతపూర్వకంగా ఇచ్చాడు. అండ్ గవర్నర్ ఎవరు నియమించిన వాడు, సత్యనారాయణ రెడ్డి జనతాదళ గవర్నమెంట్ నియమించింది, నరసింహారావు గారి మనిషి కాదు అతను. గవర్నర్ ఏం చేశాడు, ఇక అంత శాంతి భద్రతలు సవ్యంగా ఉన్నాయి, మేము దీన్ని అక్కడేమి రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితులు ఏం లేవని చెప్పాడు. ఇంత టెక్నికల్గా తీసుకున్న తర్వాత నరసింహారావు గారు ఊరుకున్నారు అంతే. అది కానీ ఒక పద్ధతి ప్రకారము కొన్ని వేల మందిని పోగు చేసి దాన్ని కూలగొడతారని ఆయన ఎప్పుడు ఊహించలేదు. బహుశా ఆయన కాగల కార్యము గంధర్వులే నెరవేర్చారు అనే ఒక అభిప్రాయంతో ఉన్నాడేమో, కానీ దానివల్ల బాబ్రీ మసీద్ కూలిపోయినప్పటికీ భారతదేశానికి ఒక చెడ్డ పేరు వచ్చింది. ఒక కట్టడాలని వాటిని కూడా సహించలేరు మీరు, వీళ్ళు మూర్ఖులు అన్ని కూలగొడతారు, ఒక చర్చల ద్వారా వీళ్ళు దీన్ని సాధించలేరు, ఒక ఉన్మాదంతో చేస్తారు. సో భారతదేశానికి ఆ రకమైన వచ్చిన చెడ్డ పేరు ఇప్పటికి కూడా పోలేదు. దేన్నైనా సరే ఒక ఉన్మాద ప్రక్రియ ద్వారా చేస్తే అప్పటికది బాగా చేశారు, వాళ్లకు తగిన బుద్ధి చెప్పారు, శాస్త్రి చెప్పారు, ఎప్పుడో రాజుల కాలంలో ముస్లింలు చేసిన ఘోర పనులకు మరి ఇవాళ ప్రజాస్వామ్య కాలంలో మనం దాని బుద్ధి చెప్పామని ఒక పైశాచిక ఆనందం పొందేవాళ్ళు ఉంటారు. కానీ ఒక ఆధునిక ప్రపంచంలో మన యొక్క సంస్కారవంతమైన ప్రజాస్వామ్యవంతమైన పాలన చేయాల్సిన పరిస్థితుల్లో మనకు ప్రపంచం మన గురించి ఏమనుకుంటుంది, ఒక ఆటవిక సామ్రాజ్యం భారతదేశంలో నడుస్తుందా, ఇక్కడ ఏదైనా ప్రజాస్వామ్యం ఉందా, ఈ ప్రశ్నలు తలెత్తుతాయని ఊహించలేదు. ఈ ఆ ఒక్క వివేచనాత్మక శక్తి లేనందువల్లే కొంతమంది ఆ రకంగా వ్యవహరించారు. నరసింహారావు గారు వారు ఏమిటో వారి స్థానం ఏమిటో చెప్పేందుకే బహుశా మౌనం పాటించారేమో. అంటే ది క్వింటెసెన్షియల్ రెబెల్ అని చెప్పి రాశారు కదా, ఇది కూడా పేరు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, దీన్ని ఎలా మీరు చూస్తున్నారు ఈ పేరు పెట్టు? ఆయన తెలుగులో విప్లవ తపస్వి అని పెట్టుకోవడానికి నరసింహారావు గారే కారణం. ఆయనే తన కవిత్వంలో తన గురించి తాను విప్లవ తపస్విగా వ్యవహరి చెప్పుకున్నాడు అన్నారు. ఇంగ్లీష్లో రాస్తున్నప్పుడు ఏం చేయాలి అని చాలామందితో చర్చించారు. దానికి యాజ్ ఇట్ ఈస్గా రెవల్యూషనరీ సేజ్ అని రాస్తే అంత బాగుండదు అని అనుకుంటే రామచంద్రమూర్తి గారు నాకు ఉదయంలో ఆయన మా ఎడిటర్ ఆయన చెప్పాడు. ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఏం చేసినా ఆయన ఒక సారాంశంలో ఒక రెబెల్ లాంటి వాడు కదా, అందుకని ద క్వింటెసెన్షియల్ రెబెల్ అని పెట్టేసే అన్నాడు. సో దాంతో ఆ పేరు పెట్టగానే ఒకేసారి అద్భుతంగా ఉంది ఇదని వెంటనే నేను పెట్టేశాను. దానికి కూడా మంచి పేరు వచ్చింది. మీరు ఆ పుస్తకాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా ఇచ్చినట్టుంది కదా? ప్రధానమంత్రి నేను నిజానికి నేను దాంట్లో భారతీయ జనతా పార్టీని చాలా తీవ్రంగా విమర్శించాను. యాక్చువల్గా అయోధ్యలో ఆ రకంగా జరిగిన పరిణామాలు, యూపీలో కళ్యాణ్ సింగ్ గవర్నమెంట్ పడిపోవడము, అసలు యాక్చువల్ రథయాత్ర వీటన్నిటి వల్ల బాబ్రీ మసీదు ఉద్యమం వల్లనే యూపీలో కళ్యాణ్ సింగ్ గవర్నమెంట్ వచ్చింది. దాన్ని అలాగే కొనసాగించి ఉండింటే, సరైన పాలన కొనసాగించి ఉండింటే యూపీలో చాలా కాలం ఉండేదేమో. కానీ బంగారు గుడ్ల కోసం బాతుని కూలగొట్టినట్టు బాబ్రీ మసీదు కూలగొట్టి విస్తరించాలని బీజేపీ ప్రయత్నించి విఫలమైంది. దాని తర్వాత యూపీ ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ఒక
ములాయం సింగ్ మాయావతి కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అంటే ఒక మత ప్రభుత్వం నుంచి ఒక కుల ప్రభుత్వం వచ్చింది. కుల రాజకీయాలు ప్రవేశించడానికి తోడ్పడ్డాయి. తర్వాత రకరకాల ప్రయోగాలు జరిగాయి. ములాయం సింగ్ కాంచీరామ్ కలిశారు, కాంగ్రెస్ కాంచీరామ్ కలిశారు, బీజేపీ మాయావతి కలిసింది, చివరికి మళ్ళీ ఇప్పుడు బీజేపీ వచ్చింది. సో యూపీ రాజకీయాలు ఒక మత దిశగా కావడానికి అయోధ్య చేసినట్టే తర్వాత అది క్రమక్రమంగా దేశమంతా విస్తరిస్తూ గుజరాత్ దాకా వచ్చింది. సో ఈ పరిణామాలు దేశానికి ఎట్లా ఉన్నాయి, నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఎదగడానికి ఈ పరిణామాలు ఏ రకంగా తోడపాయి, నరసింహారావు కాలంలో నరేంద్ర మోడీకి ఎలా బీజాలు పడ్డాయి. అప్పుడే కదా రథయాత్ర ప్రారంభించినప్పుడు నరేంద్ర మోడీయే కదా దాన్ని జెండా ఊపి సోమనాథ్ లో ప్రారంభించాడు దాన్ని. అది అక్కడక్కడక్కడ విస్తరించుకుంటూ వెళ్ళింది కదా. సో దాని తర్వాత నరేంద్ర మోడీ అనే వ్యక్తికి ఇంపార్టెన్స్ పెరిగింది. తర్వాత మురళీ మన్నారెడ్డి ఇష్టపట్టు శ్రీనగర్ వెళ్ళి జెండా ఎగరవేశాడు. నరేంద్ర మోడీ యువకుడిగా ఉన్న కాలంలో బీజేపీ నుంచి అమెరికా ఒక యూత్ డెలిగేషన్ వెళ్ళాలని అనిపిస్తే అప్పుడు నరేంద్ర మోడీని బీజేపీ సజెస్ట్ చేస్తే నరేంద్ర మోడీ మన కాంగ్రెస్ లీడర్లు కొంతమంది అనంతం కుమార్ లాంటి బీజేపీ లీడర్స్ అందరూ కలిసి వాషింగ్టన్కి వెళ్ళి గేట్ ముందు దిగి ఫోటోలు దిగారు. మనం ఎప్పుడైతే వెళ్తే మన రాష్ట్రపతి భవన్ దగ్గర ఇండియా గేట్ దగ్గర ఇట్లా ఫోటోలు దిగుతామో వాళ్ళు అక్కడ వాషింగ్టన్ దాని ముందు దిగారు, వైట్ హౌస్ ముందు ఫోటోలు దిగి పెట్టాడు. అట్లా అట్లాంటి వాడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడని అప్పుడు ఊహించలేదు. సో ఈ పరిణామాలు ఎట్లా జరిగాయి, ఒక పొలిటికల్ పరిణామ క్రమంలో రాసినందువల్ల. అట్లాగే నరేంద్ర మోడీ అనేవాడు పి నరసింహారావు ప్రాధాన్యతను గుర్తించాడు. పి నరసింహారావు ప్రారంభించిన రిఫార్మ్స్ను ఆయన చాలా స్పీడప్ చేశాడు. పి నరసింహారావు గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆ రకంగా ఆయన్ని గౌరవించడం ద్వారా తనకు ఘనత సంపాది ఏ లీడర్స్ని అద్వానికి పూర్తి ఆపోజిట్, అదే కదా, ఏ లీడర్ని కాంగ్రెస్ పార్టీ అగౌరవపరిచిందో ఆ లీడర్లందరినీ బీజేపీ ఓన్ చేసుకుంది. ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఇచ్చేసారు, అంబేద్కర్ను చేసేసారు, అంబేద్కర్ను వీళ్ళు ఓన్ చేసుకున్నారు, సర్దార్ పటేల్ను ఓన్ చేసుకున్నారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ను ఓన్ చేసుకున్నారు. సో ఆ రకంగా వీళ్ళు పి నరసింహారావు శవాన్ని కూడా ఏఐసీసీ కార్యాలయానికి రానివ్వలేదు, హైదరాబాద్ పంపారు. అందరు వాళ్ళ మొత్తం గాంధీ కుటుంబం వాళ్ళ శవాలు వస్తున్నాయి, ఇక్కడ సమాధి చేయాలి, గాంధీ కుటుంబం వాళ్ళ అంత్యక్రియలు ఇక్కడ జరగాలి, వేరే వాళ్ళు ఇక్కడ ఉండకూడదు, చరిత్ర పుటల్లో గాంధీ కుటుంబానికి చెందని వాళ్ళని ఇక్కడ ఢిల్లీ చరిత్ర ఉండకూడదు అని వాళ్ళు ఎటువంటి దుర్మార్గమైన ప్రక్రియ చేస్తున్న నరసింహారావు గమనించి మాజీ ప్రధానమంత్రులందరికీ అక్కడ ఒక ఘాట్ కట్టించాడు, ఆయన ప్రత్యేకమైన ఘాట్ కట్టించాడు, ప్రధానమంత్రి సంగ్రహాలయ అనే పేరుతో అది చేశాడు. ఒక రకంగా నరేంద్ర మోడీలో ఈ పాజిటివ్ అంశాన్ని చూశాను. ఆయన రాజకీయాల కోసం ఇవన్నీ చేశాడని పి నరసింహారావు కూడా వాడుకుంటున్నాడు కాంగ్రెస్ పార్టీని తొక్కడానికి అని తెలిసినప్పటికీ కూడా. సో ఆయన కూడా ఈ పుస్తకం ఇద్దాం, ఆయన రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది చూద్దామని నేను మెయిల్ పంపించాను. మెయిల్ పంపిస్తే నాకు ఒక 10-15 రోజుల్లో పార్లమెంట్ సెషన్ ఉంది, మీరు అక్కడ కలవచ్చు అని వాళ్ళు మెసేజ్ ఇచ్చారు, నేను వెళ్ళి ఇచ్చాను. దాని తర్వాత ఇతరత్ర అనేక అంశాలపై మా మధ్య సంభాషణ జరిగింది. సహజంగా రాజకీయ జీవి కాబట్టి ఆయన తెలంగాణ ఆంధ్ర రాజకీయాల గురించి, జాతీయ రాజకీయాల గురించి, నరసింహారావు గురించి మాట్లాడి పంపించాడు. ఆ రకంగా ఈ పుస్తకం సంబంధించి నరేంద్ర మోదీ మీతో ఏమైనా వ్యాఖ్య చేశారు ఆయన? చాలా బాగా రాశారు కృష్ణారావు గారు. కాంగ్రెస్ పార్టీ చాలా అన్యాయం చేసింది, మీరు ఆయన శవాన్ని కూడా ఇక్కడ లోపల రాకుండా చేశారన్న విషయం చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అసలు దేశానికి ఈ రిఫార్మ్స్ ప్రవేశపెట్టాడు అతను, ఆ రిఫార్మ్స్నే నేను ఇప్పుడు స్పీడప్ చేస్తున్నాను. మీరు ఇంత బాగా రాస్తారు, తెలుగులో రాశారు, ఇంతవరకు రికార్డ్ చేయలేదు దీన్ని, మీరు పర్ఫెక్ట్ రికార్డ్ చేశారు అని ఆయన అలా స్టార్ట్ చేసి ఆప్ బౌత్ అచ్చా ఖామ్కియా అని చెప్పి అట్లా నన్ను ప్రశంసించాను. తర్వాత పార్లమెంటరీ సాక్షిగా కూడా నరేంద్ర మోదీ పివి నరసింహారావు చాలా ప్రశంసించిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా? అవునవును. తర్వాత మీరు ఇందాక మీరు మాట్లాడుతూ నరేంద్ర మోదీ ఈ స్థాయి ఈ ప్రయాణం గుజరాత్ నుంచి ఇక్కడ ఒక ప్రధానమంత్రి దాకా ఎదిగే ప్రయాణంలో పివి నరసింహారావు గారి పరోక్షంగా పివి నరసింహారావు గారి పాత్ర కూడా ఉన్నట్టుగా అన్నారు కదా, అది ఎలా? పివి నరసింహారావు పాత్ర నేను చెప్పట్లేదు, ఆ సమయంలో బీజాలు పడ్డాయి. నిజానికి రాజీవ్ గాంధీ ఉన్నప్పుడే గుజరాత్లో కాంగ్రెస్ ఇతర గవర్నమెంట్ ఏర్పడింది, దాని తర్వాత బీజేపీ దాన్ని రావడానికి ప్రయత్నించింది, బీజేపీ చిన్న చిన్న సంస్థాగతలను ఎన్నుకుంటూ. ఆ టైంలో నరేంద్ర మోడీ అనే వ్యక్తికి పార్టీ బాధ్యతలు అప్పచెప్పింది,
పార్టీ ఆ సంస్థాగత కార్యదర్శి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నుంచి ఒక సంస్థాగత కార్యదర్శి వస్తాడు ప్రసాద్ బద్దర్ సునీల్ బన్సల్ వచ్చినట్టు అట్లా వచ్చినట్టు సో అట్లా గుజరాత్లో అతను సంస్థాగత కార్యదర్శిగా ఆరయ్యి అక్కడ లోకల్ ఎలక్షన్స్ గెలిపించి తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ గెలిపించి చివరికి ఆ కేశుభాయి పటేల్ శంకర్ సింగ్ వాఘేలాల మధ్య చిచ్చు ఏర్పడి మధ్యలో ఒక లీడర్గా ఎదగడానికి కారణమయ్యాడు సో ఇదంతా మోడీ హయాంలో జరిగింది నిజానికి శంకర్ సింగ్ వాఘేల రెబెల్గా వ్యవహరిస్తే వాళ్ళందరినీ ఖజురాహోలో ఎమ్మెల్యేలను తీసుకెళ్లారు ఈ ఎమ్మెల్యేలను రిసార్ట్ రాజకీయాలకు తీసుకెళ్లే సంస్కృతి అప్పుడే ప్రారంభమైంది ఎప్పటి నుంచో ఉంది ఆ రిసార్ట్ రాజకీయాల వెనుక నరేంద్ర మోడీ ఉన్న మన పి నరసింహారావు గారు ఉన్నారని అద్వానీ ఆరోపించారు అప్పుడు శుక్లా వీసీ శుక్లా వాళ్ళందరికీ ఏర్పాటు చేశాడు అక్కడ సో ఇదంతా నరసింహారావు గారు ఉన్న అంటే అప్పుడు ఆ విభేదాలను కనుక నరసింహారావు రాజకీయంగా వాడుకోకుండా రాజకీయంగా వాడుకున్నందువల్లే నరేంద్ర మోడీ అనే శక్తి ఆవిర్భవించాడు లేకపోతే వాళ్ళిద్దరు కొట్టుకుంటే నరేంద్ర మోడీ రావడం ఏంటి అంటే వాళ్ళిద్దరి మధ్య చీలికలకు మోడీకి ఎంత ఉపయోగపడ్డాయో నరసింహారావు కూడా కాంగ్రెస్ రాజకీయంగా అంత ఉపయోగించే ప్రయత్నం చేశాడు దాని తర్వాత అతను ఇక్కడికి వచ్చాడు అతని పార్టీ వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే ఢిల్లీకి తీసుకొచ్చారు ఢిల్లీలో పంజాబ్లోను హర్యానాలోను అన్ని చోట్లలో అతను ఎక్కడెక్కడైతే నరేంద్ర మోడీ అడుగుపెట్టాడో అక్కడక్కడ పార్టీని బలోపేతం చేశాడు సో వీడు చాలా గట్టివాడున్నాడని చివరికి గుజరాత్లో వీక్ అయినప్పుడు వాజ్పేయి అద్వానీ కలిసి అతన్ని ముఖ్యమంత్రిగా చేశాడు అంటే నరేంద్ర మోడీ టాలెంట్ పీవీ హయాంలో ఎక్కువగా బయటపడింది దాన్ని యుఎస్ డెలిగేషన్ కూడా వెళ్ళడంలో కూడా నరసింహారావు పాత్ర ఉంటుంది కదా అది అందుకని ఆ రకంగా ఆయన హయాంలో బీజం పడింది మోదీ ఆవిర్భావానికి అని చెప్పడం నా ఉద్దేశం అది పీవీ నరసింహారావు హయాంలో నరేంద్ర మోదీ ఇంత ఎదగటానికి బీజాలు పడ్డాయి ఆ సందర్భాలు ఆ సంఘటనలు పరోక్షంగా నరేంద్ర మోదీ ఎదుగుదలకి ఉపయోగపడ్డాయి అంతేకాదు ఈ అదృష్టకం కావచ్చు ఏదైనా ఉద్దేశపూర్వకం కాలం కావచ్చు ఈ పుస్తకాల్లో ముఖ్యంగా ఈ రెండు పుస్తకాల్లో ఆల్మోస్ట్ తెలుగు పుస్తకంలో కంటే ఇంగ్లీష్ పుస్తకంలో కొంచెం జాతీయ రాజకీయాలు ఎక్కువ రాసినట్టుగా ఉంది మీరు ప్రధానంగా ఏ ఏ టాపిక్స్ మీరు చర్చలో తీసుకొచ్చారు ఈ పుస్తకంలోకి నరసింహారావు గారు మొట్టమొదటిగా భారతదేశంలో రిఫార్మ్స్ ప్రారంభించడానికి కారణాలు ఏమిటి రిఫార్మ్స్ నిజంగా ప్రారంభించడం వల్ల చాలామంది కొంతమంది సంపన్నులను క్రియేట్ చేస్తుంది కార్పొరేట్లను సృష్టిస్తుంది పెట్టుబడిదారి వ్యవస్థను బలోపేతం చేస్తుంది అన్న మాటలు నిజమే కానీ వాటి వల్ల వచ్చే మంచిది సంపదను క్రియేట్ చేస్తే సంపదను పంచడం ఎట్లా సంపదను పెంచితే కానీ సంపదను పంచడం సాధ్యం కాదనేది ఒక థియరీ అప్పుడే స్టార్ట్ అయింది దానివల్ల అతను ఏం చేశాడంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని ప్రవేశపెట్టి మొట్టమొదటిసారి టోల్ రోడ్స్ నిర్మించడం కానీ వీటన్నింటిని వచ్చుకొని టెలికమ్యూనికేషన్ రంగాల నుంచి మెల్లగా మొదలుపెట్టాడు ఎక్కడెక్కడైతే ప్రభుత్వం పెట్టుబడులు పెట్టలేని పరిస్థితులు ఉన్నాయో అక్కడక్కడ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలి ప్రభుత్వం లాభసాటిగా నడుస్తున్న ప్రభుత్వ రంగ జోలికి ఆయన ఎప్పుడు వెళ్ళలేదు ఆయన విశాఖపట్నం లాంటి కునారులు వెళ్ళిపోతున్న ఉక్కు కర్మాగారానికి డబ్బులు ఇచ్చి దాన్ని మళ్ళీ లాభాల బాటలో రావడానికి ఆయన దోహదం చేశాడు ఇవాళ ఏం చేస్తున్నారు అదే విశాఖపట్నం దాన్ని లాభాల బాటలో ఉన్నదాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు రెండింటికి తేడాలు ఉన్నాయి సో నరసింహారావు ఒక చారిత్రక అవసరంగా సంస్కరణను ప్రవేశపెట్టాడు అంటే నరసింహారావు టైంలో ఈ ప్రభుత్వ రంగ సంస్థల తాలూకు పెట్టుబడుల ఉపసంహరణ అనేది ఆయన కూడా ఆలోచించాడు కానీ ఆయన ఆలోచించడానికి దీనికి పూర్తి అడవు చాలా సో ఒక చారిత్రక అవసరం ఎందుకంటే భారతదేశము చాలా కోల్పోయింది డబ్బులు బంగారం అమ్మేశాము మనము దేనికి రోజువారీ అవసరాలు కూడా డబ్బులు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడించి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇవాళ శ్రీలంకలో ఏ పరిస్థితి ఉందో ఆ రకమైన పరిస్థితి అప్పుడు ఏర్పడితే అప్పుడు సంస్కరణలు ప్రవేశపెట్టడం మినహా మన గత్యంతరం లేదు కానీ దాన్ని ఒక మానవతాధిపత్యంలో ప్రవేశపెట్టి భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి అని ఆయన ప్రపంచ బ్యాంకు షరతులకు ఏమాత్రం లొంగకుండా ఒక హిస్టారికల్ నిశ్చిట్గా సంస్కరణలు పెట్టాడని ఫస్ట్ చాప్టర్ పెట్టాడు రెండు అయోధ్య నరసింహారావుని వీకెండ్ చేయడానికి అయోధ్యను అద్వానీ స్టార్ట్ చేశాడని చెప్పాను అయోధ్య ఉద్యమాన్ని ఆ క్రమంలో ఒక యూపీ నుంచి వాళ్ళ గుజరాత్ వరకు బీజేపీ ఒక ఎదగడానికి అయిన పరిణామాన్ని రెండవ చాప్టర్లో వివరించాడు మూడు ఆయన ప్రభుత్వాన్ని కాపాడడానికి స్ట్రాటజీలు రకరకాలు వచ్చాయి హర్షల్ మెహతా కుంభకోణం వచ్చింది మన జైన్ హవాలా కుంభకోణం వచ్చింది ఇంకా ఆయన మీద లఖుబాయి పాట కుంభకోణం వచ్చింది రకరకాలవి ఆరోపణలు వచ్చాయి కానీ ఏది నిలవలేదు కానీ ఆయన గవర్నమెంట్ని వీక్ చేయడానికి వాళ్ళు వాడుకున్నారు అయినప్పటికీ కూడా ఆయన 5 సంవత్సరాలు నిలదొక్కుంటారు ఇన్ని అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్న ప్రైమ్ మినిస్టర్ ఇంకెవరూ లేరు అప్పుడు వామపక్షాలు బీజేపీ కూడా ఏకమయ్యాయి
విచిత్రమేంటంటే వామపక్షాలు బీజేపీ కలిసి ప్రవేశపెట్టాయి సోమనాథ్ చట్టర్జీ వీళ్ళందరూ కలిసి సో ఆయన ఆయన చెక్కు చెదరకుండా సరే కొంతమంది నరసింహారావు గారు శేవ విలాసులు ఈ జేఎంఎం ఎంపీలను కొనుక్కున్నారు ఆ కొనుక్కున్నారు ఇన్ని ఆరోపణలు వచ్చాయి అదంతా వేరు కానీ ఆరోపణల జోలికి నేను వెళ్ళాను కానీ ఆ గవర్నమెంట్ కొనసాగడం వల్ల ఆయన ఏం చేయాలడో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు వ్యూహాలు ప్రతివ్యూహాలు కాంగ్రెస్లో అర్జున్ సింగ్ అయితే లేఖల మీద లేఖలు రాసేవాడు ప్రతిరోజు ఆయనకు ఇబ్బందులు పెట్టేవాడు రకరకాల అతను తివారీ వాటి వెనుక సోనియా గాంధీ అనే ప్రచ్ఛన్న హస్తం ఉందనే ఒక ఆరోపణలు ఇవన్నీ కూడా ఉన్నాయి సో అట్లాంటి ఇంటర్నల్ పోరాటం చేశాడు బీజేపీ లాంటి వామపక్షాలతో పాటు ఎక్స్టర్నల్ పోరాటం చేశాడు ఈ వ్యూహాలు ప్రతివ్యూహాలు వివరించాను రాష్ట్ర రాజకీయాలు కూడా ఆయన పూర్తిగా అనుకూలంగా లేవు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆయన్ని ఏముంది నరసింహారావు ఒక బలహీనుడైన బ్రాహ్మణుడు అతను ఏమైనా దెబ్బతీద్దాము అని రాష్ట్రాల్లో కూడా చాలామంది లీడర్స్ ఆయన్ని ప్రయత్నించారు ఆయన సో ఆయన కూడా ఆ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆయన రకంగా వ్యవహరించిన తీరు వీటన్నిటిని వివరిస్తూ చివరికి ఆయన యొక్క సాహిత్య జీవితం గురించి కూడా వివరించి నరసింహారావు యొక్క సమగ్ర స్వరూపాన్ని కొండ అర్థంలో కొంచెమైనా చూపించే ప్రయత్నం నేను పుస్తకాల ద్వారా చేశాను అంటే తెలుగు పుస్తకానికి ఇంగ్లీష్ పుస్తకానికి వచ్చిన తేడా ఏంటి మీరు ఇంకా కొత్త కొత్త తీసుకొచ్చారు తెలుగు పుస్తకం ఇంగ్లీష్ పుస్తకంలో ఈ సంస్కరణలో వాటికి సంబంధించిన ఫిలాసఫీ ఏమిటి ఆయన ఎక్కడెక్కడ ఆయనంతలు ఆయన తన గురించి చెప్పుకున్నాడు అట్లాగే ఈ నేషనల్ పాలిటిక్స్లో ఈ రిలీజియన్ పాత్ర ఏమిటి అట్లాగే ఆయన స్ట్రాటజీస్ ఎక్కువ నేషనల్ పాలిటిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాను ఆంధ్ర రాజకీయాలు ఆ రాజకీయాలు కొన్ని తగ్గించారు అంతే తర్వాత వాజ్పేయికి పీవీకి మంచి అనుబంధం ఉండేది అంటారు అది అంతవరకు నిజం సార్ అద్భుతమైన అనుబంధం ఉండేది ఎందుకంటే ఇద్దరి ఆలోచన విధానం దాదాపు ఒకటే ఎందుకంటే ఆ కన్సెన్సస్ దృక్పథంతో అన్నీ చేసుకోవాలి మొదట్లో సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు అందరితో చర్చించాడు ఆయన బీజేపీతో కూడా తీసుకున్నాడు అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి అని అన్నాడు అద్వానీయన్ని వాజ్పేయికి పద్మభూషణ్ ప్రకటించాడు మనం బీజేపీ అతనికి మల్లికార్జునయ్యకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చాడు ఒక డెమోక్రటిక్ స్పిరిట్ ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఇవ్వట్లేదు నరేంద్ర మోడీ ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ కూడా ఇచ్చేందుకు ఆయన వెనుకడుతున్నాడు కానీ ఆయన డిప్యూటీ స్పీకర్ మల్లికార్జునయ్యకి ఇచ్చాడు వాజ్పేయికి పద్మభూషణ్ ఇచ్చాడు సో ఒక వాజ్పేయిని అమెరికాకు టాక్స్కు పంపించాడు అణు పాకిస్తాన్ వ్యతిరేకించేందుకు ప్రతిపక్ష నేత అయినప్పటికీ అంత అద్వానీని కూడా పంపించాడు చాలామంది తెలియని విషయం ఏంటంటే వాజ్పేయి వెళ్ళడానికి కొద్ది రోజుల ముందు అద్వానీ కూడా వెళ్ళాడు సో ఒక డెమోక్రటిక్ స్పిరిట్ ఒక దశలో ఏమైందంటే ఈ భారతీయ జనతా పార్టీ ఈ కాంగ్రెస్ కలిసి చేస్తుంటే వీళ్ళిద్దరూ కలిసి భారతీయ జనతా కాంగ్రెస్ ఏర్పరుస్తారేమో అని ప్రచారం కూడా జరిగింది అంత సానుకూల పరిస్థితి వచ్చిన తర్వాత ఇది కనుక ఐదేళ్ళు కనుక కొనసాగితే బీజేపీ అనేది ఇక ఉండదురా బాబు మన ఎగ్జిస్టెన్స్ కోల్పోతుంది అనే ఉద్దేశంతో ఎందుకంటే అప్పుడు అద్వానే కదా లీడరు రకరకాల కుట్రలు అవన్నీ మొదలుపెట్టాయి అంటే అద్వానీ ఒక్కడే అనుకోను బీజేపీలో థింక్ ట్యాంక్ చాలా ఉండి ఉంటుంది దాని వెనుక ఆర్ఎస్ఎస్ ఉంటుంది వాళ్ళు ఒక వ్యూహరచన చేస్తారు అధికారంలోకి రావాలంటే ఏం చేయాలనేది చూస్తుంటారు మనం వీక్ కాకుండా ఉండాలని ఏ రాజకీయ పార్టీ అయినా ప్రయత్నిస్తుంది కదా కానీ వాజ్పేయికి అది నచ్చలేదు వాజ్పేయితో నేను కాన్సెన్సస్గా వ్యవహరించేవాడు ఏజ్ ఉన్నా సరే అని మాట్లాడేవాడు చాలాసార్లు పార్లమెంట్లో హంగామా సృష్టించేవాడు అద్వానీ వాజ్పేయి వాటిని ఆపి అన్నీ చల్లార్చేవాడు వాజ్పేయి పార్లమెంట్ నుంచి వెళ్ళగానే మళ్ళీ హంగామా సృష్టించి అద్వానీ సభను వాయిదా వేయించేవాడు సో ఆ ఇద్దరి మధ్య వైరుధ్యం చాలా స్పష్టంగా కనపడేది అంటే అద్వానీ ప్రధానమంత్రి కావాలనే ఒక ఆలోచనతో చేశారంటే అదే అద్వానీకి ఒక నిజానికి సహజ శీత రైతులో కనుక అద్వానీ ఉండింటే అద్వానీ ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఉండేవాడు హాయ్ ఉండే ఎందుకంటే అప్పటికి అద్వానీయే లీడర్ అద్వానీ ఎందుకు ప్రైమ్ మినిస్టర్ కాలేకపోయాడు జైన్ హవాలా కేసు వచ్చింది వచ్చేసరికి ఆయన ఒక ఏడాది అస్త్ర సన్యాసం చేయాల్సి వచ్చింది అండ్ ఆయన మీద ఒక చెడ్డ పేరు వచ్చింది సో అప్పుడు వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు దాని తర్వాత వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా అలాగే హాయిగా ఉండింటే ఆయన పూర్తికాలం కొనసాగించి ఉండింటే దాన్ని బెనిఫిట్ తీసుకొని నెక్స్ట్ అద్వానీ అయి ఉండేవాడు ఏం జరిగింది వాజ్పేయి ముందస్తు ఎన్నికలు అనౌన్స్ చేశారు వాజ్పేయి గవర్నమెంట్ బలవంత పెట్టి ఒక ఆరు నెలల ముందే ఎలక్షన్స్ పెట్టించి అంత చేసేసరికి ఆ గవర్నమెంట్ ఇండియా షైనింగ్ అనేది విఫలమైపోయి అద్వానీ పరిస్థితి కోల్పోయింది పోనీ దాని తర్వాత అయినా సోనియా గాంధీ వచ్చింది సోనియా గాంధీ వచ్చిన తర్వాత కూడా కొంతకాలం ఓపిక పెట్టాలి కదా అప్పుడు కూడా అతను ఏం చేయలేకపోయాడు అతను ప్రభుత్వం రకరకాల ఇబ్బందులు పెట్టాలని చూశాడు విదేశీ ముద్ర అన్నాడు అది అన్నాడు చివరికి అవన్నీ ఏమీ ఫలించలేదు ఈ ఒక కుతంత్రాలు చేయడం వల్ల ప్రధానమంత్రులు ఎవరైనా అవుతారనుకుంటే అది సాధ్యం కాదు అన్న విషయంలో అద్వానీ విషయంలో రుజువైంది ఆయన ఓపికగా ఉండి ఒక
వాజ్పేయిలాగా రాజకీయాలు చేసి ఉండితే ఆయన చాలా కాలం క్రితం ప్రైమ్ మినిస్టర్ అయి ఉండేవాడు. ఇక ఆయన పదేళ్ళు అవకాశం వచ్చింది. ఒకసారి వాజ్పేయి గవర్నమెంట్ పోయిన తర్వాత ఆయన అద్వానీ అవుతాడు అనుకున్నారు. అప్పుడు ఎందుకంటే అప్పుడు వెంకయ్యనాయుడు స్వయంగా అనుంచేశాడు లోహ పురుషు వికాస పురుషు అని. అంటే లోహ పురుషు అంటే సర్దార్ పటేల్ లాంటి వాడు ఇతను వాజ్పేయిని వికాస పురుషు అని పక్కన పెట్టేయాలనే ప్రయత్నమే దాంట్లో స్పష్టంగా కల్పించింది. కానీ ఆ లోహపురుషు హయాంలో అధికారంలోకి రాలేకపోయింది. దాని తర్వాత కూడా అతను మళ్ళీ సోనియా గాంధీ దీన్ని అడ్డుకోలేకపోయాడు. అప్పుడు వాళ్ళు నరేంద్ర మోడీని ప్రవేశపెట్టాల్సి వచ్చింది. అంటే ప్రధానమంత్రి కావటం కోసం పడిన తొందరపాటు చర్యలే అద్వానీని ఆ పదవికి దూరం చేశాయని మనం నా అభిప్రాయం తొందరపడకుండా ఉంటే అయి ఉండేవాడు. నిజానికి అద్వానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ లేదు. భారతీయ జనతా పార్టీని రెండు సీట్ల నుంచి ఈ స్థాయికి వచ్చింది అంటే అద్వానీ కంట్రిబ్యూషన్ 100% కనబడుతుంది. అద్వానీ లీడర్స్ అందరినీ పెంచాడు. వాయి వెంకయ్య నాయుడు కానీ అనంతకుమార్ను కానీ రాజ్నాథ్ సింగ్ని కానీ సుష్మా స్వరాజ్ని కానీ అరుణ్ జైట్లీని కానీ ఇవాళ దేశంలో ఉన్న బీజేపీ యొక్క ప్రామినెంట్ లీడర్స్ అందరినీ అద్వానీ నిర్మించిన వాళ్ళే. ప్రతి చోట భారతీయ జనతా పార్టీని నిర్మించాడు ఆయన. అంత గొప్ప స్థానాన్ని తీసుకొచ్చి చివరి దాంట్లో అతను చాలా తొందరపాటుగా వ్యవహరించాడు. అక్కడ వ్యూహాలు ప్రతి వ్యూహాలు సరిగ్గా వేయలేకపోయాడు ఆయన. పి నరసింహరావు గవర్నమెంట్ పడగొట్టేందుకు ప్రయత్నించిన దగ్గర నుంచి సోనియా గాంధీ హయాంలో చేసిన కొన్ని చర్యల వల్ల కూడా తొందరపాటు చర్యల వల్ల కూడా ఆయన రాలేకపోయాడు. ఇప్పుడు నరేంద్ర మోదీని ఎవరి శిష్యుడు అన్నారు వారిద్దరు వాజ్పేయి అద్వానీని? నరేంద్ర మోడీ యాక్చువల్గా అద్వానీ శిష్యుడే. నరేంద్ర మోడీని వాజ్పేయి అద్వానీ కలిసి ఎంకరేజ్ ముఖ్యమంత్రిగా పంపించారు. కానీ అద్వానీ రథయాత్రను ప్రారంభించింది సోమనాథ్లో నరేంద్ర మోడీయే కదా. సో నరేంద్ర మోడీని బాగా ప్రామినెంట్ లీడర్స్గా ఎంకరేజ్ చేశాడు అతను. నరేంద్ర మోడీ చెప్తే గాంధీనగర్కి వెళ్ళి పోటీ చేశాడు అతను. అసలు దాంతో దాని కారణంగా నరేంద్ర మోడీ చేతులు నరేంద్ర మోడీ లేకపోతే గెలవలేని పరిస్థితి అద్వానీ తనంత తాను కల్పించుకున్నాడు. సో అద్వానీ భుజాల మీద పైకి ఎక్కి నరేంద్ర మోడీ ఎదిగాడు. తర్వాత అతన్ని ముఖ్యమంత్రిగా పంపక తప్పని పరిస్థితిని కల్పించుకున్నాడు. ముఖ్యమంత్రిగా అయిన తర్వాత చెల్లలేకపోయాడు అతను. 3 సార్లు గవర్నమెంట్లోకి రావచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ఒక ఆల్టర్నేటివ్ లీడర్గా ఎమర్జ్ అయిన తర్వాత ఇక అద్వానీని విస్మరించడం మొదలుపెట్టాడు. ఇది రాజకీయాల్లో జరిగే ఇదే. కానీ దీని రాజకీయాల్లో దయాదక్షిణాలకు అవకాశం ఉండదు. అంటే ఓవరాల్గా నరేంద్ర మోదీకి పివి నరసింహరావు పట్ల ఒక ప్రత్యేకమైన అభిమానం అయితే ఉంది. ప్రత్యేకమైన అభిమానం ఉన్నందువల్లే కదా పివి నరసింహారావు జ్ఞాపకాలని దేశ రాజధానిలో శాశ్వతం చేయాలని ప్రయత్నం చేశాడు. ఆయన కంట్రిబ్యూషన్ ఎప్పటికప్పుడు పొగుడుతూ వచ్చాడు. ఒక గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తిని కాంగ్రెసే ఓన్ చేసుకోలేదు ఇంత గొప్ప సంస్కరణను ప్రవేశపెడితే. దాన్ని గమనించి ఇతను ఓన్ చేసుకునే పరిస్థితి చేశాడు. తర్వాత ఆయన స్కాముల గురించి కూడా మీ చాప్టర్లో రాశారు కదా. వాటి నుంచి ఆయన కడిగిన ముచ్చల్లాగా బయటపడినట్టుగా భావించాలి? అంతే కదా, ఏ స్కాము రుజువు కాలేదు. హర్షల్ మెహతా స్కాము ఏముంటుంది, బ్యాంకు రిసీట్లను అతను పెట్టుకొని డబ్బులు తీసుకొని వాటి ద్వారా షేర్ మార్కెట్ను పెంచాడు. ఇప్పుడు హర్షల్ మెహతా చేస్తున్న దాంట్లో ఇప్పుడు అదాని విషయంలో జరుగుతున్న దాంట్లో పోలిస్తే హర్షల్ మెహతా కాలంలో జరిగింది చాలా పిపీలికమైన విషయం. అది పెద్ద స్కామే కాదు. నేను 1 కోటి రూపాయలు ఇచ్చానని చెప్పాడు నరసింహారావు ఆఫీస్కి వెళ్ళి. అప్పుడు 1 కోటి రూపాయలు, అప్పుడు 2000 నోట్లు, 1000 నోట్లు, 500 నోట్లు ఇవన్నీ ఏం లేవు అప్పుడు. సో ఆ టైంలో 1 కోటి రూపాయలు ఇచ్చారంటే ఎన్ని సూట్ కేసులు తీసుకెళ్ళి ఉండాలి? ఆ టైంలో నరసింహారావు ఎక్కడో నార్త్ బ్లాక్లో డిస్కషన్లో ఉన్నాడు. ఇక్కడ ప్రేమాఫేసి కూడా హర్షల్ మెహతా నరసింహారావును కలిసినట్టు రుజువు కాలేదు. అన్ని సూట్ కేసులు ప్రైమ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళినట్టు కూడా అక్కడ రుజువు కాలేదు. సో హర్షల్ మెహతా చెప్పినవన్నీ తప్పు, హర్షల్ మెహతా వెనుక వేరే శక్తులు ఉన్నాయని తేలింది. చివరికి హర్షల్ మెహతా దిక్కులేని పరిస్థితుల్లో జైల్లో చనిపోయాడు కదా, ఇక్కడ రుజువు కాలేదు. అట్లాగే చంద్రస్వామితో పాటు ఇతను వెళ్ళినప్పుడు లక్కుబాయి పాఠక్ అనేవాడికి న్యూస్ ప్రింట్ దిగుమతి కోసం నరసింహారావు మాట ఇచ్చాడని అతను చెప్పాడు. నరసింహారావు చేతుల్లో అప్పుడు కామర్స్ మినిస్ట్రీ లేదు, ఏమీ లేదు. లక్కుబాయి పాఠక వాడు అనేవాడు చెప్పినంత మాత్రం ఇక్కడ కేసులు పెడితే అది ప్రూవ్ కావాలి కదా. అది కూడా నరసింహారావును బదినామో లేదో దాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో చేసింది. అది కూడా తేలిపోయింది. ఇట్లాంటి 2-3 కేసులు అలా కృత్రిమంగా క్రియేట్ చేసి కాంగ్రెస్ను వీక్ చేయాలని చేశారు. కాంగ్రెస్ వీక్ చేస్తే బీజేపీ రావాలని. బాబ్రిమాస్ ఇన్సిడెంట్స్ నుంచి వాడు అంతకుముందు కూడా వాడు జేఎంఎం నుంచి కూడా వీడు డబ్బులు ఇచ్చి మహతో శైలేంద్ర మహతో అనేవాడు నరసింహారావు నాకు డబ్బులు ఇచ్చాడని చెప్పాడు. అది కూడా ప్రూవ్ కాలేదు. సో ఇవన్నీ ప్రూవ్ కాని కేసులు కదా. ఆరోపణలు వేరు,
నిజంగా అప్రూవ్ కావడం వేరు కానీ కొంతకాలం హల్చల్ సృష్టించడానికి ఆయన వీక్ చేయడానికి ఉపయోగపడి నిజంగా పాపం అయిన దానివల్ల వీక్ కూడా అయ్యాడు ఆ రకంగా కోర్టు నుంచి సమన్లు రాగానే పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాజీనామా చేశాడు పార్టీ లీడర్గా రాజీనామా చేశాడు చివరికి ఆయన ఎప్పుడైతే బలహీన పడ్డాడో బీజేపీ వాళ్ళకు ఉపయోగపడ్డం కంటే కాంగ్రెస్లో ఈ అంతర్గత శత్రువులు అయితే వేచి ఉన్నారో ఈ సీతారాం కేసరి ఇలాంటి వాళ్ళు అతను అవమానించి పంపించారు సీతారాం కేసరి లాంటి వాళ్ళు రాగానే సోనియా గాంధీ లాంటి వాళ్ళకి ఇంకా అవకాశం దొరికింది ఆయన్ని కూడా లాగి పంపించి సోనియా గాంధీ చేతుల్లోకి పార్టీ వెళ్ళిపోయింది సో నరసింహారావు పతనమని నేను అనను దీన్ని నరసింహారావు అనే లాంటి ఒక మేధావిని దేశానికి ఒక దిశ ఇచ్చిన వ్యక్తిని అన్ని రకాలుగా ప్రజల ప్రయోజనాలు ఆలోచించి సంస్కరణలను ప్రవేశపెట్టిన వ్యక్తిని మనం కాంగ్రెస్ పార్టీకి ఉపయోగించుకొని దీన్ని ఏ రకంగా కొనసాగించాలనే ఉద్దేశం కాంగ్రెస్ వాళ్ళకి కనుక ఉండి ఉంటే ఇవాళ బీజేపీ అనే పార్టీ వచ్చి ఉండేది కాదు నరసింహారావు లాంటి వాడిని వదులుకొని వాళ్ళు చేసింది ఏమిటంటే చాలా కాలం వాళ్ళు అధికారం లేకుండా ఉన్నారు అంటే సోనియా గాంధీ చెప్పుడు మాటలు ఎన్నదంటారా సోనియా గాంధీ కూడా ఒక పరోక్షంగా ఇప్పుడు మన్మోహన్ సింగ్ హయాంలో 10 ఏళ్ల పాటు సోనియా గాంధీ కదా అధికారం చలాయించింది నరసింహారావును కూడా అలా బలహీనంగా చేసి అధికారం చలాయించాలని ఆమె భావించింది అది సాధ్యపడలేదు సాధ్యపడలేదు కాబట్టి అతన్ని పంపించారు ఫస్ట్ నిజంగానే సోనియా గాంధీ ఒక నాకు విరక్తి ఉన్నట్టు ప్రకటించింది ఒక 2-3 ఏళ్ల తర్వాత అన్ని సంఘటనలు ఏ కాలంలో సోనియా గాంధీ తన ప్రామినెన్స్ పెరిగింది ఎప్పుడెప్పుడు నరసింహారావును క్రిటిసైజ్ చేయడం ప్రారంభించారు ఎవరెవరు ఆమెకి నరసింహారావు మీద రకరకాలుగా పెట్టి వ్యతిరేకంగా మార్చారు ఆ పరిణామాలను నేను పుస్తకంలో వివరించాను సో అది సోనియా గాంధీ బహుశా నేను నువ్వు రాకపోతే కాంగ్రెస్ పార్టీయే ఉండదనే అభిప్రాయాన్ని వాళ్ళు కలిగించారు అర్జున్ సింగ్ తివారీ లాంటి వాళ్ళు ఆ భ్రమలో పడి నేనే కాంగ్రెస్ను సంరక్షిస్తానన్న ఉద్దేశంతో ఆవిడ కాంగ్రెస్ పార్టీని కాపాడాలనే ఉద్దేశంతోనే నరసింహారావును వీక్ చేసి ఉండొచ్చు ఆ రకంగా కూడా కొంతకాలం ఆమె చేసినప్పటికీ చివరికి నరసింహారావు ఎవరినైతే ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టి సంస్కరణలు చేశారో ఆయన్ని పెట్టి ఆమె నడపాల్సి వచ్చింది తప్పితే అప్పుడు మన్మోహన్ సింగ్ను వీక్గా మార్చి పరోక్షంగా ప్రభుత్వాన్ని నడపగలిగింది కానీ ప్రత్యక్షంగా ఆమె అధికారం నడపలేకపోయారు ఇంకో క్యాండిడేట్ దొరకలేదు ఆవిడకి లేదు కదా ఇంకో అభ్యర్థి లేక మన్మోహన్ సింగ్ తప్ప ఇంకో దొరకలేదు లేడు కానీ ఆ 10 ఏళ్ళు కూడా లేరు వాళ్ళ కుటుంబంలో వాళ్ళుంటే కూడా ఎవరు లేరు లేరు ఆ 10 ఏళ్ళు సోనియా గాంధీ ఒక వెలుగు వెలిగినట్టే కదా అప్పుడే నరసింహారావును సపోర్ట్ చేసి ఉండింటే ఇంకా అద్భుతమైన రాజకీయాలు చేసిండేవాళ్ళు కదా వాళ్ళు ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయిన సొంతంగా పార్టీ పెట్టుకుని ఫెయిల్ అయిన సందర్భంలో కూడా తిరిగి మళ్ళీ ప్రణబ్ ముఖర్జీని మళ్ళీ కాంగ్రెస్లో తీసుకురావడం మళ్ళీ ఆయన తర్వాత రాష్ట్రపతి దాకా ప్రయాణం చేయడం దీని వెనకాల కూడా పీవీ ఉన్నారంటారు నిజమేనా ఉన్నారు ప్రణబ్ ముఖర్జీ నరసింహారావు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఏ పొలిటికల్ రెజల్యూషన్ రాయాలన్నా ఎకనామిక్ రెజల్యూషన్ రాయాలన్నా వాళ్ళిద్దరు లేకుండా నడిచేది కాదు ఇప్పుడు ఏ జయరాం రమేష్లు వాళ్ళు వీళ్ళు చిదంబరంలో ఉన్నారు కానీ అంతకంటే గొప్ప పాత్ర పోషించిన వాళ్ళు మన నరసింహారావు గారు ప్రణబ్ ముఖర్జీ వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య ఒక సఖ్యత ఉండేది అయితే ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఎక్కడో పైలట్గా పనిచేస్తున్న రాజీవ్ గాంధీని ప్రధానమంత్రి చేయడం నచ్చక ప్రణబ్ ముఖర్జీ ఎక్కడో ఒక మాట అన్నాడు ఆయన వ్యతిరేకించాడు ఇంతమంది సీనియర్స్ మేము కాంగ్రెస్ పార్టీకి చేశాం కదా మాకు అవకాశం కలగకుండా అతన్ని తీసుకొచ్చి చేయాల్సిన అవసరం ఏముంది అన్నాడు దాంతో రాజీవ్ గాంధీ పర్మిషన్గానే ప్రణబ్ ముఖర్జీని పక్కన పెట్టాడు ప్రణబ్ ముఖర్జీకి సీటు కూడా ఇవ్వలేదు అతను వెళ్ళి సొంత పార్టీ పెట్టి అక్కడ కూడా పరాభవం పాలయ్యాడు చివరి దశలో రాజీవ్ గాంధీకి నచ్చజెప్పాడు నరసింహారావు మనకు డ్రాఫ్ట్ మ్యాన్ కావాలి అతను రాసేవాడు బాగా రాస్తాడు అతను తీసుకొద్దామంటే ఇలా తీసుకురండి అని చెప్పి అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేర్చాడు నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ కాగానే ప్రయాణింగ్ కమిషన్ను పునరుద్ధరించాలి అనే ఉద్దేశంతో ప్రణబ్ ముఖర్జీకి ప్రయాణింగ్ కమిషన్ అప్పచెప్పి డిప్యూటీ చైర్మన్ చేశాడు సో ఆ రకంగా ప్రణబ్ ముఖర్జీ రాజకీయ పునరుత్థానంలో నరసింహారావు గారి పాత్ర ఎంతో ప్రణబ్ ముఖర్జీకి పీవీ పట్ల కృతజ్ఞత ఉందంటారు ఉంది పీవీ నరసింహారావు మెమోరియల్ లెక్చర్లో ఇక్కడ కూడా వచ్చి చెప్పాడు ఫస్ట్ ఆయనే వచ్చాడు వచ్చాడు ఆయన మౌనం అంటాడు కానీ ఆయన మౌనం పాటించడం కాదు మౌనంగా ఉండడం నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం కూడా ఒక నిర్ణయమే అనే దాని వెనుక ఉన్న గొప్ప తాత్వికతను దాని యొక్క ఇంపార్టెన్స్ను కూడా ప్రణబ్ ముఖర్జీ ఇక్కడ చాలా వివరించండి హైదరాబాద్కు వచ్చి వివరించాడు అంటే పీవీ గారు గతంలో ఇన్సైడర్ వచ్చింది తర్వాత ఆఫ్లైన్ పుస్తకాలు వచ్చింది వాటికి మీరు తీసుకొచ్చిన పుస్తకాలకి ఉన్న తేడా ఏంటి ప్రత్యేకమైన తేడా పీనరసింహారావు ఆత్మకథ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాసింది ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల గురించి భూ సంస్కరణలు ప్రవేశపెట్టడము అది వాటి గురించి రాసింది జాతీయ రాజకీయాలు అంత లేవు నిజానికి సెకండ్ పార్ట్ ఆయన రాశాడు ఆల్రెడీ ప్రభాకర్ రావు దగ్గర ఉన్నది అని విన్నాను బట్ అది ఇంకా బయటకు రాలేదు
ఇది నేను రాసింది ప్రధానమంత్రి నరసింహారావు ప్రధానమంత్రిగా నరసింహారావు ఢిల్లీలో అడుగు పెట్టిన తర్వాత జరిగిన పరిణామాల గురించి రాశాను. దానికి దీనికి తేడా ఆఫ్లైన్కి దీనికి తేడా ఉందా? ఏది ఆఫ్లైన్ ఆఫ్లైన్ ఆయన వినయ సీతాపతి గారి విశ్లేషణ అంతే. నరసింహారావు గారు ఆయన కోణంతో ఆయన రాశాడు. బట్ ఆయన రకరకాల రాజకీయ పరిణామాల్లో ఓవరాల్గా నరసింహారావు పాత్రను రాశాడు. నేను కేవలం నరసింహారావు పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చాను. అంటే 91లో పివినేశ్వర గారు ప్రధానమంత్రి అయ్యారు. మీరు కొంచెం అటు అదే టైంలో మీరు ఢిల్లీ వెళ్ళారు. 96 వరకు ఆయన ఉన్నారు. తర్వాత 2004 వరకు పివి గారు జీవించున్నారు. అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఢిల్లీలో ఉన్నారు. ప్రధానమంత్రి పివి గారు ప్రధానమంత్రి దిగిపోయిన తర్వాత 2004లో జీవించేంత వరకు కూడా మీరు చాలాకాలం కలిశారు. ప్రధానమంత్రి దిగిపోయిన తర్వాత ఇంకా మీకు వెసులుబాటు ఉంది కాబట్టి ఎక్కువసార్లు మీరు పివి గారిని కలిసే సందర్భాలు సాహిత్య విషయాలు మాట్లాడే పరిస్థితి కూడా మీకు వచ్చింది. సార్ పివిని మీరు కలిసిన సందర్భాల్లో మీరు ఆయన ద్వారా తెలుసుకున్న విషయాలు ఏమైనా ఉన్నాయా ముఖ్యమైనవి? పి నరసింహారావు గారు ఎప్పుడు అధికారం లేదు నాకు లేదా అధికారం ఉన్నది నేను ఎప్పుడు లైమ్ లైట్లో ఉండాలి ఎప్పుడూ ఆలోచించలేదు. ఎందుకు ఇంత పెద్ద ఉండి తను ఢిల్లీలో ఇట్లా ఉండి అన్నీ గమనిస్తూ ఏదైనా దేశానికి తను మేలు చేస్తే బాగుంటుంది. నిజానికి ఆయన గవర్నమెంట్ పోయిన తర్వాత కూడా ఆయన సంస్కరణలు కొనసాగించడానికి దేవగౌడ గవర్నమెంట్ను సపోర్ట్ చేశాడు, గుజరాత్ గవర్నమెంట్ సపోర్ట్ చేశాడు. కానీ సోనియా గాంధీ వాళ్ళ ఇది వాళ్ళని పడగొట్టారు. వాళ్ళు రెండు గవర్నమెంట్లను ఉంచకుండా తామే అధికారంలో రావడానికి ప్రయత్నించాయి. అంటే తను వెనుక ఉండి దాని సలహా ఉండే ప్రతి వాజ్పేయి ఉన్నప్పుడు కూడా న్యూక్లియర్ అణు విస్ఫోటనం ఉండడానికి తోడ్పడ్డాడు ఆయన. సో ఆయన ఎంతసేపు ఏదో ఒకటి చేయాలి దేశానికి అని ఆలోచించాడు తప్పితే తనకేం కావాలి అని ఆలోచించలేదు. ఆ యొక్క నిరాసక్తత నేను ఆయనలో గమనించాను. ఆయన మనల్ని మనం ఎలిమినేట్ చేసుకోవాలి కృష్ణారావు అని అతను ఒకరోజు ఏ పరిస్థితి వచ్చినా ఏ విషయం వచ్చినా నేను అన్న పదం వాడలేదు ఆయన. వాళ్ళు చాలామంది ప్రతిదానికి చిన్న రోడ్లు వచ్చినా నేను అంటారు, చిన్న మొబైల్ వచ్చినా నేనే ఇప్పించానంటారు. అక్కడ నేను అన్న పదం ఉండకూడదు. ఎందుకంటే సమాజంలో పరిస్థితులకు తగ్గట్టుగా మార్పులు చేస్తారు. ఆ మార్పులు చేయడానికి కొంతమంది వ్యక్తులు కారణమవుతారు. కానీ వ్యక్తుల వల్లే ఆ మార్పులు జరిగాయని అనుకోవడానికి వెళ్ళలేదు అని ఆయన చెప్పాడు. మనను మనను ఎలిమినేట్ చేసుకొని చరిత్రను చూసినప్పుడే చరిత్ర నిర్మాణ క్రమంలో మనుషులు భాగస్వాములు అవుతారు తప్పితే మనిషే చరిత్రను నిర్మించడని ఆయన చెప్పాడు. అది నాకు నేను చాలా గమనించిన విషయం. ఆయన వెళ్ళినప్పుడల్లా చాలా విషయాలు ఈ రకంగా చర్చించేవాడిని. ఆయన హిందీ సాహిత్య చరిత్రగా హిందీ మీద చాలా గొప్ప నాలెడ్జ్ ఉంది, మరాఠీ మీద ఉంది, స్పానిష్ నేర్చుకున్నాడు, రకరకాల భాషలు నేర్చుకు అవన్నీ వింటుంటే చాలా ఆనందం కలిగేది. హిందీ సాహిత్య చరిత్ర ఆయన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి పుస్తకం రాసినప్పుడు ముందు మాట రాయాలంటే నేను లక్ష్మీప్రసాద్ గారిని తీసుకెళ్ళి పి నరసింహారావు దగ్గరికి వెళ్ళాను. సార్ దీనికి ముందు మాట రాయాలంటే అది 360 పేజీల పుస్తకానికి 36 పేజీల ముందు మాట రాశాడు. యాక్చువల్ చరిత్ర నరసింహారావు గారు రాశారా లక్ష్మీప్రసాద్ గారు రాశారా అని అనుమానం కలిగించే విధంగా రాశాడు. సో ఆయన ఎప్పుడు చరిత్ర సాహిత్యము ఫిలాసఫీ ఆర్థిక వ్యవస్థ డిప్లొమసీ వీటన్నిటి గురించి మాట్లాడుతుంటే అసలు ఇంత మేధస్సు ఇంత చదువుకున్నవాడు లాయర్ చదువుకున్నాడు ఆయన. సో ఇంత చదువుకున్నవాడు ప్రధానమంత్రి అయ్యాడు ఆయన. కానీ తనను మాత్రం ఎలిమినేట్ చేసుకున్నాడు. ఒక గొప్ప మార్పుకు తీసుకొచ్చి కూడా దేశంలో తనకు ఉందని ఎప్పుడు చెప్పుకోలే ఆయన. సో ఆ యొక్క నిరాడంబరత ఆ యొక్క ఒక యోగిలాగా నిర్వికారంగా వ్యవహరించిన తీరు వల్ల నేను ఆయనకు అట్రాక్ట్ అయ్యాను. అందుకని నేను రికార్డ్ చేయాలనుకున్నాను. అది ఆయన ఒక కర్మయోగిగా భావించాలి. ఎస్ కర్మయోగి అంతే కదా. తర్వాత భారతదేశం యొక్క అంతర్జాతీయ సంబంధం ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇతర దేశాలతో ఎక్స్టర్నల్ అఫేర్స్ అభివృద్ధికి అమెరికా ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలతోటి భారతదేశం యొక్క బంధాలు పెరగడానికి అవి కూడా మీరు చర్చించారు కదా. సో పివి నరసింహారావు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో పివి గారి పాత్రను మీరు ఏ విధంగా పుస్తకంలో తీసుకొచ్చారు? అది అసలు పివి నరసింహారావు ప్రధానమంత్రి కాకముందు ఇతర దేశాలతో పూర్తిగా సంబంధాలన్నీ తెగిపోయాయి. ఇందిరాగాంధీని అమెరికా ద్వేషించేది. హెన్రీ కిస్సింజర్ ఇందిరాగాంధీని చాలా ఒక అశ్లీలమైన పదభాషలో తిట్టాడు తను. సో చైనాతో సంబంధాలు చాలా దెబ్బతిన్న పరిస్థితుల్లో ఉన్నాయి. అసలు అటువంటి పరిస్థితుల్లో ఇంత ఫస్ట్ టైం ఆయన అమెరికాకి వెళ్ళాడు. ఇప్పుడు క్లింటన్తో చర్చించాడు. క్లింటన్తో చర్చించి అప్పుడేంటంటే అమెరికా ఏదైనా సరే మన విదేశాంగ నీతిని ప్రభావితం చేయగలడు, అమెరికాతో లేకపోతే ఏది కాదు అని చెప్పేవాడు అతను. క్లింటన్తో చర్చించిన తర్వాత క్లింటన్ నరసింహారావు గారి భుజం మీద చేసి బయటకు ఇద్దరు వచ్చారు. మీ ఆర్మ్ ట్విస్టింగ్ జరిగిందా అని ఒకడు అడిగాడు.
వెదర్ యువర్ ఆర్మ్ ఈస్ ట్విస్టెడ్ అని అడిగాడు. మీ భుజాన్ని మెలిజిప్పారు. నోనో మై ఆర్మ్ ఈస్ ఇంటాక్ట్ అని నరసింహారావు గారికి చూపించాడు. చూపించిన తర్వాత క్లింటనే నరసింహారావు గురించి అరగట్టేసి మాట్లాడాడు. ఇంత గొప్ప మేధావిని నేను చూడలేదు, చాలా విషయాలు తెలుసు, ఆయన గురించి నేను నేర్చుకున్నాను. భారత అమెరికా సంబంధాలు ఇక్కడి నుంచి చాలా కొత్త స్థాయిలో పెరుగుతాయి, అక్కడి నుంచి చాలా పెరిగిపోయింది. చైనాతో కూడా అద్భుతమైన సంబంధాలు ఏర్పడ్డాయి, ఇజ్రాయెల్తో అద్భుతమైన సంబంధాలు జరిపాయి. యాక్చువల్గా ఇజ్రాయెల్తో సంబంధ చర్చలు జరుగుతున్న సమయంలో పాలస్తీనా నేత అరాఫత్ వచ్చాడు ఇక్కడికి. అప్పుడు విరేకలు రెచ్చగొట్టే ప్రజలు చేశారు, చూసారా నరసింహారావు గారు ఇజ్రాయెల్తో చర్చలు జరుపుతున్నారంటే. ఒక దేశానికి ఒక దేశానికి మధ్య చర్చలు జరగవచ్చు, పాలస్తీనాకు అయితే మాకు సపోర్ట్ ఇస్తున్నాడు కదా, దాన్ని నేనేం వ్యతిరేకించను అన్నాడు అరాఫత్. అంటే అంటే ఒక ప్రధానమంత్రి అనేవాడు ఒక రాజనీతిజ్ఞుడు అయితే ఎవరితో శత్రువులతోని మిత్రులతోని అనేది కాకుండా అందరినీ సమానమైన దృక్పథంతో ఏకంగా స్నేహం చేయొచ్చు. ఇంటర్నేషనల్ ఇరాన్తో ఇరాన్కి వెళ్ళి ఇరానీ భాషలో పర్షియన్ భాషలో మాట్లాడి అతన్ని ఇది చేసుకున్నాడు. అతను స్పానిష్కి వెళ్ళి స్పానిష్ భాషలో మాట్లాడాడు. సో ఎక్కడికెళ్ళినా ఆ యొక్క నాలెడ్జ్తో ఆకర్షించాడు ఆయన. ఆ రకంగా పెంచాడు తప్పితే వేరొక పటాటోపంతో వాగాడంబరంతో ప్రచారం చేసుకొని నేను ఏదో భారతదేశంలో ఏదో చేశాను విశ్వగురువుగా మార్చాను అని అటువంటి దానికి నరసింహారావు ఎప్పుడు పోను. పబ్లిసిటీ పబ్లిసిటీ కింద లుకిస్ట్ పాలసీ, అసలు లుకిస్ట్ పాలసీ అయితే ఆయన కొత్తది ఆయనదే కదా. అట్లాగే భారత ఈ 7 దేశాలు ఉన్నాయి కదా ఇక్కడ, సార్క్ దేశాలు, సార్క్ దేశాలను బలోపేతం చేసి సప్తాన్ పెట్టాడు. సౌత్ ఆసియన్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే మనం మనం వ్యాపారం చేసుకుందాం, విదేశాల దానికి వెళ్ళేందుకు మనం పంచదారను అక్కడ పంపుతాం, జౌళిని ఇక్కడి నుంచి తీసుకొద్దాం, పాకిస్తాన్కి తీసుకెళ్దాం, మనం వ్యాపారం చేసుకుంటే మనం ఒక ఆర్థికంగా బలంగా కూటమి అయితే సౌత్ ఆసియా ఇతర దేశాలకు బలమైన ఆర్థిక శక్తిగా మారుతుంది అని. కానీ అమెరికా ఏం చేస్తుంది, ఎప్పుడు పాకిస్తాన్ ఇండియా మధ్య, చైనా మధ్య, భూటాన్ మధ్య గొడవలు సృష్టించి వీళ్ళను డివైడ్ అండ్ రూల్ పాలసీ చేస్తుంది, దాన్ని కాకుండా చూడాలని ప్రయత్నం చేశాడు. ఒక విజయంతో వ్యవహరించాడు, కాశ్మీర్లో ఎలక్షన్స్ రావాలని ప్రయత్నించాడు. పంజాబ్ అయితే అంతకుముందు ఎట్లా ఉండేది, ఇందిరాగాంధీ హత్య తర్వాత దాని తర్వాత కూడా చాలా అతలాకుతలంగా ఉండేది. నేను ఢిల్లీకి వచ్చినప్పుడు అయితే ఢిల్లీ నిండా ఇసుక బస్తాలే ఉండేవి. అంటే రోడ్డు మీద వెళ్ళే ప్రజలకు కూడా పోలీసులు సైనికులు రక్షణ కల్పించాల్సిన పరిస్థితి, ఇసుక బస్తాల వెనుక వాళ్లే బిక్కి బిక్కి అనుకుంటూ ఉండేవాళ్ళు తుపాకులు పెట్టుకుంటూ. అటువంటి పరిస్థితి నుంచి నరసింహారావు గారి సమయం పూర్తయ్యేసరికి అసలు ఒక ఇసుక బస్తాలు కనపడలేదు. పంజాబ్లో ఎలక్షన్స్ జరిగాయి. సో ఇన్ని రకాల మార్పులకు ఎట్లా దోహదం చేశాడా, దాని అది కూడా ప్రచారం లేదు. సో అందుకని ఇది పుస్తకం కావాలని అనుకున్నాను. అంటే మన్మోహన్ సింగ్ వర్సెస్ పీవీని ఎలా చూడాలి మనం? మన్మోహన్ సింగ్ వర్సెస్ పీవీ ఎవరు సృష్టించలేదు అది. మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ సృష్టించే ప్రయత్నం చేసింది, మన్మోహన్ సింగ్ని ప్రైమ్ మినిస్టర్ చేయడం ద్వారా మన్మోహన్ సింగే ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టింది, పీవీ నరసింహారావు కాదు అని. కానీ మన్మోహన్ సింగ్ ఎప్పుడు అనలేదు నేను ఆర్థిక, నేను నాకు అవకాశం ఇచ్చింది పివి నరసింహారావు గారిని చాలా సందర్భాల్లో అన్నాడు. సో నేను మన్మోహన్ సింగ్కు స్వేచ్ఛనిచ్చి ఈయన ఈ దశలో వెళ్ళు, ఈ రకంగా వెళ్ళు అని ఇచ్చి దాని రకంగా చేశాడు. ఈవెన్ చిదంబరం కూడా కమర్షియల్ వాణిజ్య పాలసీని ఎట్లా చేయాలి, ఇండస్ట్రియల్ పాలసీని ఎట్లా చేయాలి, అన్నిటి రకాల గైడ్లైన్స్ ఇచ్చింది నరసింహారావు గారే. పోనీ ఆర్థిక సంస్కరణలే కాదు, పారిశ్రామిక విధానాన్ని కూడా మార్చొచ్చాడు, లైసెన్స్ విధానాన్ని రద్దు చేశాడు. సో ఒక రకమైన తుఫాన్ లాంటి మార్పులను తీసుకురావడానికి నరసింహారావు గారి విజన్ కారణమైంది. వీళ్ళందరినీ ఒక పావుల్లా వాడుకున్నాను. మన్మోహన్ సింగ్ని ఎందుకు తీసుకురావాల్సిన అవసరం, అంతకు లేకపోతే ఆయన రాకపోతే అంతకుముందు పటేల్ను పట్టుకొద్దాం అనుకున్నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్, ఆయన నేను రాలేనన్నాడు. అప్పుడు మన్మోహన్ సింగ్ ఫోన్ చేశాడు, నువ్వు బటన్ మార్చుకొని రా, యూజీసీ చైర్మన్గా ఉంటే రా అంటే ఎక్కడ సార్ రా, నువ్వు క్యాబినెట్గా ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పాడు. తర్వాత ఇవన్నీ చేయాలంటే వాళ్ళంటి మీద ఒక పెన్ స్ట్రోక్తో సంతకం పెట్టి నువ్వు చేయి వీటన్నిటిని చెప్పాడు. సో అట్లాంటి ప్రైమ్ మినిస్టర్ లీడర్, అన్నీ నేనే చేశానని నేను ఎప్పుడు చెప్పుకోలేదు. అంటే యాది సంస్కరణలు రావడంలో చాలామంది ఇప్పుడు మన పీవీ గారి గురించి తర్వాత వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, మోడీ అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఈ అంశంలో పీవీకి రావాల్సినంత క్రెడిట్ వచ్చిందంటారు? రాలేదు కదా, రాలేదనే కదా. ఇప్పుడు ఎవరికైనా సరే లీడర్కి ఇవ్వాలి. కానీ ఇప్పుడు మోడీకి హయాంలో చేసిన వాటన్నిటికీ నిర్మలా సీతారామనే కారణం అని చెప్తామా? చెప్పలేం కదా, మోడీనే అంటున్నాం మనం. సో నరసింహారావు హయాంలో జరిగిన మార్పులు అన్నిటికీ నరసింహారావుకి ఇవ్వాలి. కానీ ఆయన ఒక దక్షిణ భారతీయుడు కావడం వల్ల, ఆయన కాంగ్రెస్ పార్టీలోనూ దాంట్లోనూ ఒక రెబెల్గా వ్యవహరించినందువల్ల, ఆయన వీటి అందరి లీడర్ల కంటే ఒక భిన్నమైన నాయకుడిగా వ్యవహరించినందువల్ల చరిత్రలో ఆయన తగ్గించే ప్రయత్నం కావాలనే చేశారనే అనుమానం నాకు కలిగింది. అంటే దేశ రాజకీయాల్లో పీవీ పాత్రను ఎలా చూడాలి మనం?
దేశ రాజకీయాల్లో ప్రస్తుత దేశ రాజకీయాల్లో ఆర్థిక సామాజిక మార్పుల ఏవైతే మనం చూస్తున్నామో వాటన్నిటికీ పునాది పి.వి. నరసింహారావు హయాంలోనే పడింది కాబట్టి ఈ మార్పులన్నిటికీ ఆయనే కారకుడని మనం ఒప్పుకోవాలి అయితే దేశంలో జరుగుతున్న అన్ని దుష్పరిణామాలకు అవాంఛనీయ పరిణామాలకు కూడా నరసింహారావు కారకుడ అంటే కాదు ఏమాత్రం కాదు నరసింహారావు ఆర్థిక సంస్కరణను ఎంత ప్రవేశపెట్టాలో ఎంత మేరకు ప్రవేశపెట్టాలో అంత మేరకే ప్రవేశపెట్టాడు ఆయన నేను ఒక సందర్భంలో ఆయన చెప్పాడు నేను కిటికీలు తెరవమన్నాను వీళ్ళు తలుపులు కూడా తెరిచారన్నాడు సో ఇప్పుడు తలుపులు కూడా కాదు ఇప్పుడు గోడలే లేకుండా చేసే పరిస్థితి ఏర్పడింది నిల్వ నీడ లేకుండా చేసే పరిస్థితి అన్నీ అమ్ముకొని మొత్తం దేశాన్ని నడిపించే పరిస్థితి ఏర్పడింది కనుక పి నరసింహారావు దానివల్ల వచ్చిన మార్పులన్నీ ఒక రకమైన దేశానికి మేలు కలిగిస్తే ఆ సంస్కరణలను అవాంఛనీయమైన దూరంలో అమలు చేసి దానికి ఒక నెగటివ్ ఇంపాక్ట్ కలిగిస్తున్న పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి కాబట్టి వాటికి నరసింహారావు మనం బాధ్యులుగా చేయని అవసరం లేదు మా శర్మగారు తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు తెలుగువాడిగా పి.వి. నరసింహారావు మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఆయన ఎప్పుడు ఒక తెలుగువాడిగా ఒక తెలంగాణ వాడిగా ఎప్పుడు అనుకోలేదు ఒక జాతీయ స్థాయిలో పాత్ర వచ్చిన తర్వాత దేశమంతటికీ ఆయన ఒకే రకంగా వ్యవహరించాలనే దృక్పథంతో ఉన్నాడు ఆ రకంగా చూడడం వల్ల పెద్దగా ఆంధ్ర రాజకీయాల మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు ఆయనకేమో పాతకాలం లీడర్స్ అంతా తెలుసు ఆంధ్రజాతులు విజయభాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు రామచంద్రాలు లాంటి వాళ్ళు కురువృద్ధులు తెలుసు సో తన ఏదైతే మ్యాచింగ్ ఉంటుందో దాన్ని అలా చేశాడు దానివల్ల రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనుకున్న విధంగా ఆరోగ్యకరంగా సాగలేదు అప్పుడు విజయభాస్కర్ రెడ్డికి రాజశేఖర రెడ్డికి మధ్య పోరాటం జరుగుండేది ఒక దశలో రాజశేఖర రెడ్డిని ఎంకరేజ్ చేద్దామని కూడా అనుకున్నాడు ముఖ్యమంత్రిని కూడా చేద్దామని అనుకున్నాడు కానీ పాత కాపులు చాలా బలంగా ఉన్నారు అప్పుడు సో నేను లేకపోతే రాజీనామా చేస్తానని విజయభాస్కర్ రెడ్డి అన్నాడు అండ్ విజయభాస్కర్ రెడ్డికి ఎక్కువ ప్రచారం ఉందని చాలామందిని ఎక్కువ పాపులారిటీ ఉందని ప్రచారం ఎక్కువ చేసుకున్నారు దాన్ని బట్టి నరసింహారావు గారు సరే విజయభాస్కర్ రెడ్డినే కానిద్దాం అనుకున్నారు సో ఆ పాతకు కొత్తకు మధ్య సంఘర్షణను ఆంధ్ర రాజకీయాల విషయంలో ఆయన సరిగ్గా గ్రహించలేకపోయారు పిసిసి ప్రెసిడెంట్లకు కూడా చాలా అనామకులను పెట్టాడారు కమాలుద్దీన్ అహ్మద్ కానీ మల్లికార్జున్ కానీ ఇట్లాంటి వాళ్ళని పెట్టాడు మధ్య తులసీదాస్ లాంటి వాళ్ళను సో ఆయన పొలిటికల్ ఎనిమల్ అయింటే ఒక ఆంధ్రప్రదేశ్లో కూడా మనం విస్తరించాము నరేంద్ర మోడీ ఉందంటే తెలంగాణలో ఏకంగా విస్తరించాలి ఆంధ్రప్రదేశ్లో ఏకంగా విస్తరించాలి వ్యూహాలు వేస్తుంటాడు ఆయన అలా చేయలేదు ప్రధానమంత్రిగా తన దేశాన్ని ఏం చేయాలి ఒక సమగ్ర దృక్పథం చేయాలి తప్పితే ఆంధ్ర రాజకీయాలను పర్టికులర్గా పట్టించుకోలేదు దానివల్ల కాంగ్రెస్ పార్టీ కొంత వీక్ అయిందనే నా అభిప్రాయం మా శర్మ గారు ఓవరాల్గా ఆయన జాతీయ స్థాయిలో ఒక దేశ నాయకుడుగా ఒక దేశభక్తుడు కానీ వ్యవహరించాడు కానీ ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతానికి అనేది ఆయన పరిమితమైన నాయకుడు కాదు దానివల్ల పార్టీ కొంత నష్టం జరిగినా దేశానికి మేలే జరిగింది కదా జరిగింది ఆయన ఉద్దేశం దేశమే కదా అంతే అంతే అవును తర్వాత ఆయన అనేక రాజకీయాలు ఆయన ఆర్థిక సంస్కరణలు ఆయన విదేశాంగ విధానము తర్వాత ప్రతిపక్షాలతో ఆయన వ్యవహరించిన తీరు తర్వాత ఆయనలోని కర్మయోగి ఇవన్నీ మీరు మాట్లాడారు తర్వాత ఆయనలో గొప్ప కవి సాహిత్యవేత్త కూడా ఉన్నారు కదా మీరు ఆయన సాహిత్యాన్ని కూడా ఒక చాప్టర్ పెట్టారు కదా కవిగా కవిగా సాహిత్యవేత్తగా మీరు ఎలా చూస్తున్నారు కవి మీరు స్వయంగా ఒక కవి కూడా కదా సాహిత్యవేత్తగా అదే అదే అంటే బహుశా ఆయన ఒక స్పందన ఉన్న సున్నితమైన వ్యక్తి కవి రచయిత కాబట్టే రాజకీయాల్లో కూడా ప్రవేశించినప్పుడు ఒక సామాజిక స్పృహతో చైతన్యంతో మానవతా దృక్పథంతో ప్రజానుకూల దృక్పథంతో వ్యవహరించాడని నా అభిప్రాయం ఆయన కవి కనుక సాహిత్యవేత్త కాకుండా ఉండింటే ఈ మార్పులు వచ్చి ఉండేవి కావు మానవీయ కోణం ఉంది ఒక మానవీయ కోణం ఉంది ఆయన నిజాం వ్యతిరేక పోరాటాన్ని చూశాడు ముందుగా చెప్పినట్టు నేను వందే మాతరం ఉద్యమంలో పాల్గొన్నాడు తర్వాత ఒక సాహితీ పత్రిక నడిపాడు సదాశివ గారితో కాళోజీ నారాయణరావు గారిని వీళ్ళందరితో కలిపి తర్వాత రామానంద టీట్తో కలిపి ఉద్యమాల్లో పాల్గొన్నాడు ఒక దృక్పథం ఉంది సమాజం ఎట్లా మార్చాలి ఆర్య సమాజ్ మూమెంట్ ఆయన మీద చాలా ప్రభావం ఉంది సో ఆయన ఆ దృక్పథంతోనే సాహిత్యం సృష్టించాడు నవలలు లోక ఇన్సైడర్లో ఉన్నప్పుడేమో ముఖ్యమంత్రిగా కాలంలో రాశాడు అంతకుముందు ఇన్సైడర్గా ముందు ఉన్న రచనల్లో ఆయనలో ఉన్న రెబెలియస్ ధోరణి కనపడుతుంది ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన కూడా ఆయన రెబెలియస్ ధోరణి కనపడుతుంది భూ సంస్కరణలు అమలు చేశాడు సో ఆయన సాహితీవేత్త పూర్తిగా ఒక రెబెల్ ఆయన మహాదేవ్ వర్మ దగ్గర నుంచి మన అనంతమూర్తి దగ్గర నుంచి నారాయణ రెడ్డి దగ్గర నుంచి ఒక ఒక షో పాత విశ్వనాథ సత్యనారాయణ కూడా జ్ఞానపీఠ అవార్డు రావడానికి కూడా ఆయన కారకుడయ్యాడు అంటే ఆయన ఒక పాత తరానికి కొత్త తరానికి అటు వర్తమానానికి ఆధునిక సమాజానికి మధ్య ఒక బలమైన వారధి ఆయన సాహిత్యంలో క్లాసికల్ టచ్ ఎంత ఉంటుందో ఆధునిక భావాలు అంత ఉంటాయి
కనుక ఆయన తిరోగామి కింద మనం భావించలేం. తిరోగామితనంలోని ఒక సమాజం అనేది మనకి ఏం చెప్పాడంటే ఒక దశలో మనం పదాలు శబ్దాలు మాత్రమే వస్తాయని మనం అనుకుంటాం మనము ఒక అనుచానంగా కానీ పదాలు శబ్దాలతో పాటు వాటి భావజాలాలు కూడా మనలో ప్రవేశిస్తుంటాయి మనకు శబ్దాలను ఆధునికంగా మార్చినంత మాత్రాన భావాలు ఆధునికంగా మారాలని ఎప్పుడూ లేదు అని ఒక సందర్భంలో చెప్పాడంటే ఆయన ఆలోచన దృక్పథాన్ని మనం గమనించాలి మాషన్ గారు అంటే భావానికి ఆయన ఇచ్చిన విలువ భావానికి వాల్యూ ఇచ్చారు భావం గొప్పదని ఉద్దేశం సో ఒక ఎవల్యూషన్ ప్రకారమే సమాజం మారాలి తప్పితే మనం ఆధునికంగా ప్రవర్తించినంత మాత్రాన సమాజం మారకపోతే ఆధునికత్వానికి ప్రయోజనం ఏమిటి అనేది ఆయన యొక్క ప్రశ్న ఆధునికత్వానికి ఆయన ఇచ్చే నిర్వచనం అది తర్వాత పీవీ గారు మీరు అనేకసార్లు కలిశారు అనేక సందర్భాలు ఆయన చర్చించారు పీవీ గారిని ఆ విషయాలు అడగలేదే ఈ ప్రశ్నలు వేయలేకపోయాని నేను ఆ విషయాలు తెలుసుకోలేకపోయారని బెల్తి మీకు ఏమైనా ఉందా చాలా అనుకున్నాను ఎందుకంటే అప్పటికి పి నరసింహరావు గారి జ్ఞానం పరిజ్ఞానం ముందు నా పరిజ్ఞానం చాలా తక్కువ రాను రాను పరిణతి పుస్తకాలు చదువుతుంటే వాటి చదువుతుంటే వస్తుంటుంది అరే అందువల్ల నేను పార్లమెంటుకు వెళ్ళేవాడిని పార్లమెంట్కి వెళ్ళావా అని అడిగేవాడు ఆయన ఎందుకంటే పార్లమెంట్లో ఆయన లేడు వెళ్ళొచ్చాను అని చెప్పేవాడు నేను ఏం జరిగింది అనేవాడు ఏదో భయన ఇలా జరిగింది అని చెప్పేవాడు కానీ ఇది జరిగింది కదా ఈ పరిణామం ఇట్లా జరిగింది కదా వాళ్ళు ఎందుకు అలా చేశారు అని అడిగేవాడు ఆయన ఓరు నేను అప్పుడు వెర్రిముఖం వేసేవాడిని అంటే డీప్ పొలిటికల్ నాలెడ్జ్ ఉండడం వల్ల ఆయన పొలిటికల్ అనాలిసిస్ చాలా లోతుగా ఉండేది సో ఆ లోతైన పొలిటికల్ అనాలిసిస్ ఎలా చేయాలనేది ఆయనతో మాటల వల్ల నేర్చుకునేవాడిని అంటే ఆయన ఒక రకంగా బహుశా నువ్వు పొలిటికల్ స్టోరీ ఈ యాంగిల్లో రాస్తే బాగుంటుంది అని చెప్పేవాడు ఆయన పార్లమెంట్కి వెళ్లకుండానే వెళ్ళిన అవసరం లేదు ఆయన కానీ నేను వెళ్ళి కూడా నేను గమనించి ఉండేవాడిని కాదు సో ఆ చాలా రకంగా నా అజ్ఞానం బయటపడి ఉండేది సరే ఇప్పుడు కనుక ఉండింటే నేను ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అయింది ఎంతో కొంత నేర్చుకున్నాను కొన్ని ప్రశ్నలు వేయగలిగిన స్థితి వచ్చిన అప్పుడు వేయలేకపోయాను ఈ ప్రశ్నలు ఉంటే అప్పుడు నేను వేసి ఉండేవాడిని అని ఫీలింగ్ ఎప్పుడు కలుగుతుంటుంది పీవీ గారి గురించి ఇంకా రికార్డు కావాల్సిన అంశాలు ఏమని మీరు భావిస్తున్నారు పి నరసరావు గురించి సమగ్రంగా రికార్డు ఎవరు చేయలేదు ఇంతవరకు ఆయన సొసైటీని ఏ రకంగా చూశాడు భారతదేశానికి పి నరసరావు లాంటి ప్రధాని ఉండడం వల్ల ఒక పాత తరంలోని అంశాలను మంచి అంశాలను ఆధునిక కాలంలోని అంశాలను ఏది మంచిదో ఏది స్వీకరించాలి అని అన్నాడు కదా యజ్ఞపు శుద్ధం నాచరణీయం నాకరణీయం అని చెప్పాడు కదా ఆయన సో ఆ ఒక సమగ్ర దృక్పథాన్ని ఎవరు గమనించలేకపోయారు పోతే తిరోగామి దృక్పథంతో వెళ్ళాలి లేకపోతే ఆధునిక దృక్పథం వెళ్ళాలి అనే దాంతో ఒక తమ ఐడియాలజీని నిర్మిస్తారు కాబట్టి భారతదేశానికి ఒక ఎవల్యూషన్ ఉండాలి ఆ ఎవల్యూషన్ క్రమంలో మనకు చాలా కాలం తర్వాత ఒక ప్రధానమంత్రి లభించాడు ఆయన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదేమో వ్యవస్థలు సరిగ్గా ఉపయోగించలేదు కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఉపయోగించుకోలేదు ఉపయోగించుకొని ఉంటే భారతదేశానికి ఇంకా చాలా మేలు జరుగుండేది అటు మన యొక్క భారతదేశ పునాది కాపాడే అవసరమే ఉండేది అంటే పీవీ నరసింహరావు సమగ్రంగా మనం ఆయన్ని ఆవిష్కరించాలి చరిత్రలో లిఖించబడాలి అంటే ఏమేమి చేయాలంటారు ఏమేమి రావాలంటారు పుస్తకాలు కానీ ఏమేమి రావాలంటారు మీరు అంటే మనం వర్తమానంలో జరుగుతున్న పరిణామాలను మనం గమనించినప్పుడే పి నరసింహరావు ప్రాధాన్యత మనకు స్పష్టంగా ఏర్పడుతుంది ఇప్పుడు భారతదేశం అనేది ఒక భావజాలంలో కొట్టుకుపోతుంది ప్రమాదకరమైన భావజాలంలో కొట్టుకుపోతుంది సో ఈ అట్లాగే మన సంస్కరణలు పోనీ భావజాలము ప్రాచీనము పాతకాల భావజాలము సంస్కరణలు కూడా పూర్తిగా ప్రజలకు అనుకూలంగా జరగట్లేదు మార్కెట్ పూర్తిగా ప్రజల జీవితాలకు తెచ్చుకొచ్చి ప్రజల జీవితాలను విచ్ఛిన్నం చేస్తుంది సో ఈ రెండింటిని మనం చూస్తున్నప్పుడు వీటిని కాకుండా దేశానికి ఏది మంచిదో ఆలోచించిన వాడు అప్పుడే ఆలోచించిన వాడు నరసింహారావు అంటే పీవీ తాలకు సంస్కరణలు పీవీ చేసిన ప్రయోగాలు పీవీ వేసిన దారులు అలా రాజ పార్టీని ఆయన నడిపిన విధానము ప్రభుత్వాలను నడిపిన విధానము కంప్లీట్గా విత్ ఉదాహరణలతోటి ప్రభావాలు ఫలితాలు గతము ఇప్పుడు రేపటి గురించి సమగ్రంగా రికార్డు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అవును ఆ బాధ్యతను ఎవరు తీసుకోవాలి మనం చరిత్రకారులు తీసుకోవాలి దీన్ని చరిత్రకారులు తీసుకోవాలి ఇప్పుడున్న ఆర్థికవేత్తలు తీసుకోవాలి ఆ కాలంలో ఆర్థిక సంస్కరణలను ఆయన ఏ రకంగా ప్రవేశపెట్టాడు ఇప్పుడు ఏ రకంగా ప్రవేశపెట్టాడు ఎట్లా జరుగుతుంది ఇప్పుడు మనం ఒక ప్రతిదాన్ని ప్రైవేటీకరణ చేయాలి ప్రతిదాన్ని అసలు వదులుచుకోవాలి మనము నిరుద్యోగం విపరీతంగా పెరుగుతున్న కొద్దీ మనం ప్రభుత్వం చేతులు ఎత్తేసేయాలి యువతంతా విదేశాలకు తరలి వెళుతున్న కొద్దీ మనమేం చేయనవసరం లేదు సో ఈ ప్రైవేట్ కార్పొరేట్ రంగాలకు పెట్టుబడి వేస్తే వాళ్ళే సంపద క్రియేట్ చేస్తుంటారు కానీ దానివల్ల ఏం జరిగింది థామస్ పికెటి అనే ఒక ఆర్థిక శాస్త్రవేత్త ఏం రాశాడంటే ఇన్ని
దశాబ్దాల ఆర్థిక సంస్కరణలతో చూస్తే సంపద కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతుంది పట్టుమని 10 మంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతుంది ఆర్థిక వ్యత్యాసాలు తీవ్రంగా పెరుగుతున్నాయి పేదలకు ధనికులకు మధ్య వ్యత్యాసాలు పెరుగుతున్నాయి సో దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలి సో ఆర్థిక సంస్కరణలు ఎంత అవసరమో ఎంత మేరకు చేయాలి ప్రజలకు ఏ రకంగా నష్టం కాకుండా చూడాలి ఒక్క ఉద్యోగం కూడా పోకుండా కొత్త ఉద్యోగాలను క్రియేట్ చేసే పరిస్థితి ఏ రకంగా కల్పించాలి ఆ రకంగా ఆలోచించే వాళ్ళు లేరు అందువల్ల పివి నరసింహ గారి చారిత్రక ప్రాధాన్యత చాలా ఉందని అనిపిస్తుంది పివికి ముందు పివికి తర్వాత అని మనం చెప్పొచ్చు చెప్పొచ్చు సాహిత్యంలో శ్రీశ్రీకి ముందు శూన్యం శ్రీశ్రీ తర్వాత శూన్యం అని అజంతా ఏ దృక్పథంతో ఉన్నాడో అదే రకమైన కవితాత్మక తాత్విక దృక్పథంతో పివి నరసింహరావుకు ముందు శూన్యం పివి నరసింహరావు తర్వాత కూడా శూన్యం అని మనం చెప్పొచ్చు భవిష్యత్తులో పివి గారి మీద మీరు ఏం రాసే అవకాశం మీ నుంచి అనే పుస్తకాలను మేము ఆశించవచ్చా నేను ఆర్థిక సంస్కరణలో ప్రవేశపెట్టిన తర్వాత వాటి రాజకీయ సామాజిక పరిణామాలు ఏ రకంగా ఉన్నాయి ఇప్పటివరకు ఏ రకంగా అవి కొనసాగుతున్నాయి అనే దృక్పథంతో పివి నుంచి మోదీ వరకు అనే ఒకటి రాయాలని అనుకుంటున్నాను దానివల్ల అసలు ఇద్దరి హయాంలో జరిగిన పండ్లు ఇద్దరి నిర్ణయాల్లో జరిగిన తేడాలు ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలను ఒక చారిత్రక దృక్పథంతో చేయాలనుకుంటున్నాను శర్మ గారు థాంక్యూ సార్ ఇప్పటిదాకా మనము కృష్ణారావు గారితో మాట్లాడాము కృష్ణారావు గారు ఒక సీనియర్ జర్నలిస్టు ఒక కవి ఒక రచయిత ఒక సాహిత్యవేత్త దానికి మించి పివి నరసింహరావు గారిని చాలా దగ్గరగా చూసిన అతి తక్కువ మందిలో ఒక వ్యక్తి ఇదిగో మన చేతుల్లో నా చేతిలో ఉన్న ఈ పుస్తకం ఇప్పుడు దేశమంతా అందుబాటులో ఉంది ది క్వింటెసెన్షియల్ రెబెల్ అనే పుస్తకము ఈ పుస్తకంలో అనేక విషయాలు దాగి ఉన్నాయి ఈ పుస్తకం ద్వారా పివి గారి గురించి కొంతైనా తెలుసుకునే అవకాశం ఉంది ఇది సంక్షిప్తంగా ఉన్నా కానీ కృష్ణారావు గారు సమగ్రంగా సంక్షిప్తతలో సమగ్రతను చూపించారని మనం అనుకోవచ్చు కృష్ణారావు గారి ద్వారా మనం అనేక విషయాలు తెలుసుకున్నాము త్వరలో పీవీటీ మోడీ పేరుతో ఇంకో పుస్తకం తీసుకొస్తామంటున్నారు ఓవరాల్గా కృష్ణారావు గారితో గారు మాట్లాడిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే పివి గారు ఒక విప్లవ తపస్వి అనే మాట పూర్తిగా మనం ఏకీభవించవచ్చు ఆయనలో ఎంత విప్లవకారుడు ఉన్నాడో ఎంత సంస్కరణవాది ఉన్నాడో ఎంత శాంతి కాముకుడు ఉన్నాడో అంతటి చారిత్రక పురుషుడు ఉన్నాడు ఆయన కాషాయం కట్టని కర్మయోగిగా పీవీని కృష్ణారావు గారు అభివర్ణించారు పివి ఎప్పటికీ అవసరమే పివి జ్ఞాపాలు ఎప్పటికీ ఉంటాయనే దాన్ని కృష్ణారావు గారు చెబుతున్నారు అది ఈ వారం జర్నలిస్ట్ అవరు మళ్ళీ వచ్చే వారం మళ్ళీ ఇంకొకరితో కలుసుకుందాం నమస్కారం.